ప్రేమ పందిరి ఆఖరు భాగానికి స్వాగతం. దీనిని రచించిన వారు తోటకూర ఆశాలత గారు. సినిమాటిక్గా సాగిపోతుంది కదండి నావల్. ఒక సినిమా వచ్చిందట, ఆ సినిమా ఏంటో నాకైతే స్ట్రైక్ అవ్వలేదు. కళ్ళకు కట్టినట్లుగా ఉంది కదా, ప్రతి సన్నివేశం కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా రాసుకుంటూ మంచి రచనా శైలి ఉంది మన రచయితకి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడే అలాగ వెళ్దాం పదా అని పట్టుబట్టి అతడి కాదనలేకపోయింది. కారులో అతడి వెంట బయలుదేరింది. బీచ్ దగ్గర కారు పార్క్ చేశాడు. మౌనంగా కారు దిగి కొంచెం దూరంలో ఇసుకలో తలకి చేతులు పెట్టుకుని వెళ్ళకిలా పడుకున్నాడు. ఇంత అర్జెంటుగా అర్ధరాత్రి వేళ భార్య ఇంట్లో ఉండగా ఇలా బీచ్లో మాట మంతి లేకుండా పడుకున్నాడంటే వైవాహిక జీవితం విషాదాంతమై ఉండాలి. ఒకనాటి తీయటి జ్ఞాపకాలకు చేదు గుర్తుగా నేను మిగిలిపోయాను. నేనే ఆ జ్ఞాపకాల గాయాలను రేపటం లేదు కదా అనుకుంది. అందుకే అతడి ఆంతరింగిక వ్యవహారాలేమీ ప్రస్తావించకుండా మౌనంగా అతడికి దగ్గరలోనే కూర్చుంది. రోజు అటువంటి వాళ్లను ఎందరనో చూస్తోంది. కాకపోతే వాళ్ళంతా పీకల వరకు పిచ్చిగా తాగి బార్లో కాలం గడుపుతారు. రఘు కళాపిపాసి కనుక ప్రకృతిలోని ఆ అందాన్ని కళ్ళతో సేవిస్తూ ఆ అనుభవాల తాలూకు మత్తులో మునిగి ఉన్నాడు. ఆ స్థితిలో అతడి తలను తన ఒడిలోకి తీసుకుని నిమరాలని ఓదార్చాలని అనుకుంది. కానీ తను అలా చేస్తే మరింతగా రెచ్చిపోతాడని ఆ ప్రయత్నం మానుకుంది. సముద్రపు హోరు వాయుతరంగాల సవ్వడి మినహా మరో శబ్దం వినిపించడం లేదు. ఆ ఇసుకపై పండు వెన్నెల పరుచుకుంటోంది. ఇసుకలో పడుకున్న రఘు ఏమనుకున్నాడో ఏమో, మెల్లగా లేచి కారు వైపు నడిచాడు. ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు. అప్పుడు కానీ పద్మ పెదవి విప్పలేదు. రఘు ఇలా అర్ధరాత్రి వేళ ఆడపిల్లని వెంట పెట్టుకుని తిరుగుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని నేను భయపడను పద్మ. ఇదే బాయ్ ఫ్రెండ్ అయితే లోకం ఆక్షేపిస్తుందా? నేనేం తప్పు చేయడం లేదు. నువ్వంటే నాకు గౌరవం, అభిమానం, అంతకు మించి ఏ వికారమూ లేదు. ఎవరో ఏదో అనుకుంటారని నేను భయపడను అని కొంచెం సేపు ఆగి, ఇంతకీ నీ అభిప్రాయం ఏమిటో చెప్పు, నీకే విధంగానైనా బాధ కలిగిస్తున్నానా అని అడిగాడు. లేదు, మరి లోకాన్ని లక్ష్య పెట్టక ఒకరోజున కాకి యూనిఫారంలో ఉత్తరాల బట్వాడాకి బయలుదేరిన ఆ పద్మేనా ఈ పద్మ? ఆ పద్మకు ఈ పద్మకు ఆలోచనల్లో ఆచరణలో తేడా లేదు. కానీ నువ్వు ఆనాటి రఘువి కాదు అని నువ్వనుకుంటున్నావు. కాదు, కాలం చెబుతోంది. ఈ రోజున నిన్ను నమ్ముకున్న ఓ వ్యక్తి, నీ భార్య, నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అన్నదో లేదో సడన్ బ్రేక్తో కారు ఆగింది. పద్మ, రఘు విధివర్జితుడు. శిల్పకు తండ్రిగా, శిల్ప ఆస్తికి గార్డియన్గా నన్ను వదిలిపెట్టి ఆమె శాశ్వతంగా వెళ్ళిపోయింది. అప్రతిపురాలైంది పద్మ. సారీ చెప్పింది. అందుకు సమాధానం ఇవ్వక కారు స్టార్ట్ చేశాడు రఘు. కాలచక్రం మరికొంచెం ముందుకు కదిలింది. ఓ 6 నెలలు గడిచిపోయాయి. ఊటీ బయలుదేరాడు రఘు. పిల్లల కోసమని ఏవేవో తినుబండారాలు తయారు చేయించి తీసుకొచ్చింది పద్మ. ఆమె తీసుకొచ్చిన వస్తువులన్నీ తీసుకుని ఊటీకి చేరుకున్నాడు రఘు. శిల్ప ప్రవీణ్ల మధ్య స్నేహం కుదిరింది. కాన్వెంట్లో ఉండటం వల్ల చక్కని క్రమశిక్షణ అలవడింది. రఘుని ప్రవీణ్ అడిగిన ప్రశ్న, హవ్విస్ మమ్మీ, వై డి షీ కమ్ అని. మీ డాడీ వచ్చారు బాబు, అందువల్ల రాలేకపోయింది. డాడీ? క్వశ్చన్ మార్క్ మొహం పెట్టాడు ప్రవీణ్. ఎస్, మీ డాడీ మిలిటరీలో పనిచేస్తున్నారుగా, ఆయన వచ్చారు. డాడీ ఇక్కడ స్టూడెంట్స్ని చూడటానికి పేరెంట్స్ అంతా వస్తారు. మరి నా కోసం నీ ఒక్కడవే వచ్చావే, మమ్మీ ఏది? మమ్మీ ఇదేమిటి తొలిసారిగా అడుగుతోంది అనుకుని, అంకుల్ మిలిటరీ నుంచి వచ్చారు కదమ్మా, అందుకని ఇంటి దగ్గరే ఉండిపోయింది అన్నాడు. రఘు చెప్పిన కళ్ళబుల్లి కబుర్లు నమ్మారు పిల్లలిద్దరు. మరుసటి రోజున పిల్లలిద్దరిని షాపింగ్కి తీసుకువెళ్ళాడు. వారు కోరుకున్న వస్తువులల్లా వద్దు కాదు అనకుండా కొన్నాడు. ఒక షాపులో ఎవరో ఒక ఆమె షాల్ కొనడం చూసి నాకు ఒకటి అన్నాడు ప్రవీణ్. మారు మాట్లాడకుండా ప్యాక్ చేయించాడు. తాను వచ్చి వారం రోజులు అవడంతో తిరుగు ప్రయాణమయ్యాడు. గేటు వరకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికని శిల్పతో వచ్చిన ప్రవీణ్, అంకుల్ ఈ ప్యాకెట్ మా మమ్మీకి ఇవ్వండి అంటూ ఓ ప్యాకెట్ ఇచ్చాడు. ఏమిటి బాబు? అడిగాడు రఘు. సస్పెన్స్ అంకుల్, ప్రవీణ్ సమాధానం. రఘు ప్రశ్నకు ప్రవీణ్ ఏం సమాధానం ఇచ్చాడో
పద్మ ప్రశ్నకు రఘు అదే సమాధానమిచ్చాడు. ప్యాకెట్ విప్పింది పద్మ. షాల్ అంకుల్, అది కావాలి అంటూ షాల్ అడిగితే ఎందుకో అనుకున్నాను. ఎంతైనా నీ కొడుకు తెలివైనవాడే పద్మ, మెచ్చుకోరుగా చూస్తూ అన్నాడు. అంతే, పద్మ కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. షాల్ని గుండెలకి హత్తుకుంది. పద్మ, నీ కొడుకు నేను వెళ్ళగానే ఏమని అడిగాడో తెలుసా? మా మమ్మీ రాలేదేంటి అని అడిగాడు. అందుకు నేనేం సమాధానం చెప్పానో తెలుసా? మీ నాన్న మిలిటరీలో పనిచేస్తూ ఉంటారు, ఆయన తిరిగి వచ్చారు, అందువల్ల రాలేకపోయింది అని చెప్పాను. రఘు సమాధానం వింటూనే ఆమె ముఖం వివర్ణమైంది. కత్తి వ్రేటుకి నెత్తురు చుక్కలేదు. అయినా అదేమీ గమనించే స్థితిలో లేడు. రఘు తన ధోరణిలో తాను చెప్పుకుపోతున్నాడు. ప్రవీణ్ హార్స్ రైడింగ్ చేస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉందనుకున్నావు? వాణ్ణి చూడటానికి నా రెండు కళ్ళు చారలేదు. నువ్వు చూసి సంతోషిస్తావని ఈ ఫోటోలు తీసుకొచ్చాను అంటూ ఫోటోలు ఇచ్చాడు. తాను ఊహించని విధంగా తన బాబు రూపం కనిపించేసరికి ఉప్పి తప్పిప్పైపోయింది పద్మ. సమ్మర్ సెషన్కి చిల్డ్రన్ అందరినీ మిషనరీ వాళ్ళు యూరప్ తీసుకెళ్తారట. అంగీకారమైతే తెలియజేయమన్నారు. ఏమంటావు? నువ్వేమనుకుంటున్నావు? మనకు లభించని అదృష్టం వారికి లభించింది. సెంటిమెంట్స్తో వారి భవిష్యత్తుకి అడ్డుపడకుండా వారి బ్రతుకొక బంగారు బాట వెయ్యాలనుకుంటున్నాను. కన్న మమకారంతో కాదంటున్నా, విచక్షణా జ్ఞానం గల స్త్రీగా నేను నీతో ఏకీభవిస్తాను. ఈ రోజున పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సంఘంలో నీకు ఒక గౌరవం ఉంది. బార్లో పాటలు పాడే యువతిగా నన్ను ఒక కొలటగా జమ కడతారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి మేనల్లుడిగానే నా బాబు మిగిలిపోవాలి. నా బాబు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంటే కన్న తల్లిగా నేను గర్వపడాలి. అంతే రఘు, ఇదే నా ఆఖరి నిర్ణయం. నీ ఇష్టం, నీ చిత్తం వచ్చినట్లు చెయ్యి అన్నది కన్న తల్లిగా ఆమె తీసుకున్న నిర్ణయం. ఘోరమైనదైనా ప్రవీణ్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆమె కోరిక తీర్చటానికి పూనుకున్నాడు. ప్రవీణ్ తల్లిదండ్రులతో శిల్ప తల్లి ముగ్గురు కారులో రామేశ్వరం వెళ్ళి తిరిగి వస్తుండగా కారు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇది శిల్పకు ప్రవీణ్కు రఘు చెప్పిన అందమైన కథ. వారు ఆ కథ నమ్మారు. కాన్వెంట్ ఎడ్యుకేషన్ పూర్తి కావడంతో శిల్ప ప్రవీణ్ వేర్వేరు కాలేజీలలో చేరక తప్పలేదు. హార్స్ రైడింగ్తో పాటు ఆర్ట్లోనూ అందవేసిన చెయ్యి అయ్యాడు ప్రవీణ్. ఆ రోజు ఆదివారం. పచ్చని తివాచి పరిచినట్లుంది గడ్డి. మొలిచిన నేల పొదరిల్లులా పెరిగిన మొక్కల మధ్య ఈజీలు అమర్చుకుని ఒక చేతిలో పెయింట్ పట్టుకుని మరో చేతిలో బ్రష్తో రంగులు పురుముతున్నాడు. తెల్లని క్యాన్వాస్పై ఓ ముగ్ధమోహన సుందరాంగి రూపు రేఖలు దిద్దుకుంటోంది. ప్రవీణ్ని వెతుక్కుంటూ వచ్చిన శిల్ప నల్లని ఫుల్ సూటు, ఆ పైన తెల్లని ఫ్యాంటు, దాని మీదకి ఫుల్ హ్యాండ్ షర్టు, ఆ షర్టు మీద అలంకారప్రాయంగా ధరించిన హాఫ్ స్వెటర్, ఒక చేతిలో ప్యాలెట్, మరో చేతిలో బ్రష్లు పట్టుకుని క్యాన్వాస్కు రూపులు దిద్దుకుంటున్న ఆ లావణ్యమూర్తినే తదేకంగా చూస్తున్న ప్రవీణ్ని చూసి మురిసిపోయింది. బావా అంటూ దగ్గరికి వచ్చింది. హలో శిల్ప అంటూ కుడి చేతిలోని బ్రష్ని ఎడమ చేతిలోని ప్యాలెట్ని పడేసి రా కూర్చో అంటూ కూడా తెచ్చుకున్న ఫోల్డింగ్ చైర్స్ వేశాడు. ఏమిటి బావా, ఎవరి బొమ్మేస్తున్నావు? కుర్చీలో కూర్చుంటూ అడిగింది. కొంటె మరదలి బొమ్మ మాత్రం కాదు, ఫ్లాస్క్లోని హార్లిక్స్ కప్పులోనికి వంచుతూ సమాధానమిచ్చాడు. ముందు అమ్మాయి ఎవరో చెప్పే వరకు నేను హార్లిక్స్ తాగను పో అంటూ బొంగమూతి పెట్టింది. శిల్ప ప్లీజ్, ఇలాగే ఓ 5 నిమిషాలు నా మోడల్గా కూర్చోవా. కోపంలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ మాటలకు శిల్ప పక్కును నవ్వింది. అయ్యో కర్మ, నవ్వేస్తే ఇంకేముంది? ఆ అందం కాస్త హారతి కర్పూరంలా హరించుకుపోతోంది. డేలా అయిపోయాడు ప్రవీణ్. అబ్బాయి గారి కోసం మేమెప్పుడూ రుసరుసలాడుతూ ఉంటాం. ఆడపిల్లకు అలకే సగం అందమని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది. ఈ కబుర్లకేం కానీ పొద్దుస్తమానం చెప్పమన్నా చెప్తారు. తమరు విననంటే మేం చెప్తాం కాబోలు. అదిగో అదే గొడవ. నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తామని వచ్చాను. సరే చెప్పను పో. దేవిగారు చెప్పబోయే ఆ కమ్మని వార్త కోసం ఈ దీనుడు ఎదురు తెన్నులు చూస్తున్నాడు అని బుద్ధిగా చేతులు కట్టుకుని తల వంచి నిలబడ్డాడు. అతడు నిలబడ్డ తీరు చూసి ఫక్కును నవ్వింది. శృతి కలిపాడు ప్రవీణ్. డాడీకి జడ్జిగా ప్రమోషన్ వచ్చిందట. ఈజ్ ఇట్ అంటూ హఠాత్తుగా ఆమెను 2 చేతులతోనూ లేవనెత్తాడు. ఏమిటిది అంటూ ఎక్కడ పడిపోతానోనని 2 చేతులతోనూ అతడి తల పట్టుకుంది. అదే అదనుగా తీసుకుని ఆమెను మరింతగా గుండెలు కదుముకున్నాడు.
హిమాలయాల్లో పమిటి చాటుడు ఎంతో ఉన్నతంగా భాషించిన ఆమె వక్షోజాలు అతడి ఎదరు తాగి కుండెల్లో అలజడిని సృష్టిస్తున్నాయి. అనాలోచితంగా అతడి చేతులు రెండు ఆమె పిరుదులపైకి జారాయి. అందులో అంతలో అతడిలో విచక్షణ జ్ఞానం మేలుకుంది, ఆమె నుంచి విడిపోయింది. సిక్కుతో ఆమె ముఖం ఎర్రబారింది. భారంగా అడుగులేసుకుంటూ వెళ్ళి కుర్చీలో కూర్చుంది. అప్పుడు కానీ ఆమె దృష్టి ప్రవీణ్ కిట్లోని లెటర్పై నిలవలేదు. ఆ లెటర్ పేదన్న దస్తూరిని గుర్తించింది. అది తండ్రి దస్తూరే. కుతూహలం చంపుకోలేక ఆ లెటర్ చేతిలోకి తీసుకుంది. తండ్రి తనకు రాసిన విషయాన్నే ప్రవీణ్కి రాశాడు. ఏ అల్లరి పిల్లోడా, ఏమిటిది? నాన్నగారు నీకు ఉత్తరం రాశారు కదా, నేను గుడ్ న్యూస్ అంటూ చెప్తుంటే కళ్ళు తేలేసి వింటావేమిటి? లెటర్ వచ్చిందని చెప్పొచ్చుగా? చెప్పొచ్చు కానీ చెప్పలేదు. ఎందుకో తెలుసా? మురిపాల బొమ్మ మరదల్ని ఇలాగైనా గుండెలు కత్తుకోవచ్చని. చిలిపిగా సమాధానమిచ్చాడు. చిపో అంటూ లేడి పిల్లలా పరుగు తీసింది. పద్మ ఆహ్వానం మీద ఆమె ఇంటికి భోజనానికి వెళ్ళాడు రఘు. జడ్జిగా ప్రమోషన్ వచ్చిన తర్వాత మనిషి వేషభాషలో ఎంతో మార్పు వచ్చింది. కొద్దిగా నెరిసిన జుట్టు, కళ్ళకు మసక అద్దాలు, అతి తక్కువగా మాట్లాడటం, ఎదుటివారు మాట్లాడేది జాగ్రత్తగా వినడం, ఇలా మనిషితత్వమే మారిపోయింది. సూపిస్తూ జుట్టు తెల్లబడింది. ముసలివాళ్ళు అయిపోయారు. పరిహాసమాడింది పద్మ. అమ్మాయి పెళ్ళేడుకు ఎదిగింది. త్వరలోనే తాతయ్యగా ప్రమోషన్ కూడా రాబోతోంది. సూప్ తాగుతూ సమాధానమిచ్చాడు. ఎలా ఉంది సూప్? నీ చేతి వంటకం ఎలా ఉంటుంది? అమృతంలా ఉంటుంది. అంటే పానకంలా ఉంటుందటనా? అప్పుడు కానీ తాను అన్నమాటల్లోని జోక్ అర్థం కాలేదు. ఈ ఇంట్లో ఒకటి ఉంటే మరొకటి ఉండదు, అందుకే ఏ హోటల్లోనో పార్టీ ఇస్తానన్నాను. విన్నారా? నిష్ఠూరమాడింది పద్మ. చేసుకునేది, నేను కోరుకునేది షడ్రసోపేతమైన వంటకాలు కాదు, నీ చేతి రుచి, నీతో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చోవడం. అంతకన్నా నాకు ఇష్టమైన విషయం మరొకటి లేదు. జడ్జీగా నాకు ప్రమోషన్ వచ్చింది, కానీ నా వ్యక్తిగత స్వేచ్ఛ హరించుకుపోయింది. 10 మంది మధ్యకు పదే పదే వెళ్ళకూడదు. ఎక్కడ ఎవరు ఆ పరిచయాన్ని స్వార్థానికి ఉపయోగించుకుంటారోనని నా నీడరు కూడా నేను శల్య పరీక్ష చేసుకుంటూ ఉండాలి. అది నా జీవితం. అతడి మనసు వికలమైందని గ్రహించింది. అందుకే సంభాషణను మార్చే ఉద్దేశంతో బాబు దగ్గర నుంచి ఏవైనా ఉత్తరాలు వస్తున్నాయా అని అడిగింది. శిల్ప ఫోటోలు పంపింది. చూడు, నీ కొడుకు ఎలా ఉన్నాడో ఆ సూట్ కేసులోని ఆ ఫోటోలు చూడు. సూట్ కేసులో ఫోటోలున్నాయా అంటూ వెళ్ళి సూట్ కేసు తీసింది. ఎన్సీసీ యూనిఫారంలో ఎంతో హుందాగా ఉన్నాడు. పద్మ, నువ్వు కాకి డ్రెస్ వేసుకుని ఉత్తరాలు బట్వాడా ఇవ్వటానికి సైకిల్ మీద వచ్చేదానివి గుర్తుందా? ఆ రూపం, ఈ ఫోజు ఒకటిగా లేదు. శృతి పెట్టిన వీణ వాయుతరంగానికి బ్రోగినట్లు ఫోటో చూసిన ఆమె హృదయం పరవశించిపోతోంది. చేతిలో ఆ ఫోటోని తడుముతోంది. పద్మ, 7 ఏళ్ల పసికందుగా బాబుని రైలెక్కించావు, నీ బాబుని చూడాలని లేదా? ఆమెను సమీపిస్తూ అడిగాడు రఘు. ఈ ఫోటోలు చూపించి నా బాబు ఎంతో ఎదిగిపోయాడని చెప్తున్నావు, కానీ కళ్ళు మూసుకుంటే బాబులో రైల్లో కూర్చుని ఏడుస్తున్నా నా బాబు రూపమే మెదులుతోంది. ఈ ఫోటో చూడు పద్మ, నీ బాబు ఎలా గుర్రపు స్వారీ చేస్తున్నాడో అంటూ ఓ ఫోటో చూపించాడు. అయ్యో, ఇదేమిటి రఘు? గుర్రం మీద నుంచి జారి పడితే ఇంకేమైనా ఉందా? ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు, రేపటి నుంచి గుర్రపు స్వారీ చేయొద్దని. ఇదిగో ఈ ఫోటో చూసి చెప్పు అంటూ మరో ఫోటో అందించాడు. గుర్రపు స్వారీలో ఫస్ట్ వచ్చినందుకు ప్రైజ్ అందుకుంటున్నాడు. ఆ ఫోటో చూసిన ఆమె హృదయం ఆనందంతో నర్తించింది. పద్మ, నీ బాబు గురించి నువ్వు ఎన్నో కలలు కంటుంటే ఈ కలలన్నీ కళ్ళ అయితే జీవితంలో మరో పరిచయాన్ని ఎదుర్కొనే శక్తి నీకుందా అని భయపడేవాడిని. కానీ నువ్వు ఆశించినట్లు నీ బాబు అన్నింటా ఫస్టే. నీలాగే మగవాడి దోపిడీకి దివాళా తీసే మహిళలు ఎందరో ఈ సమాజంలో మనకి తారసపడుతూ ఉంటారు. గతాన్ని తలుచుకుని రోధిస్తూ కూర్చుండే కంటే నీలా లోకానికి కాలానికి ఎదురు తిరిగితే ఎంత బాగుంటుంది. నేను కాలానికి లోకానికి ఎదురు తిరిగానా అంటూ విరక్తిగా నవ్వింది రఘు. నేను పిరికిదాన్ని కనుకొనే ఆ రోజున నరసింహులు ఇంటి నుంచి పారిపోయి వచ్చాను. ఈ రోజున 4 వేలెత్తి నా బిడ్డను చూపుతారని, వాడిని ఏదో ప్రశ్నలు అడుగుతారని భయపడి ఆ బిడ్డకు తల్లిగా చనిపోయాను. నీతో అబద్ధం చెప్పించాను అన్నది విషాద పాత్రలోకి చేర్చబడ్డా కన్నీటికి కూడా విలువ ఉంటుందనుకుంటారు అంటూ ఉంటారు. పద, భోజనం వడ్డించు అన్నాడు. మౌనంగా డైనింగ్ టేబుల్ వైపు నడిచింది పద్మ. ప్రియురాలి కౌగిట్లోకి తీసుకుంటున్న ప్రియుడిల పడమట కనుమలు సూర్యుడిని తమ మధ్యకు ఆహ్వానిస్తున్నాయి.
సైరంధ్రుడి చూసిన కీచకుడి నేత్రాల్లా ఆకాశమంతా ఎర్రబారింది. పక్షులు గుంపులు గుంపులుగా దూదిపించల్లాంటి మేఘాల మధ్యగా తేలిపోతున్నాయి. మూడంతస్తుల హాస్పిటల్ భవంతిపై పచారులు చేస్తున్న ప్రవీణ్ ఆలోచనలు ఎక్కడెక్కడో పరిభ్రమిస్తున్నాయి. అతడి మస్తిష్కంలో ఎన్నో రూపాలు మెదులుతున్నాయి. ఆ రూపాలలో ఒక రూపాన్ని మాత్రమే హృదయ ఫలకంపై ముద్రించాలని అతడు తపన పడుతున్నాడు. అతడంతగా మదన పడటానికి కారణం మరో రెండు రోజుల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ జరగబోతోంది. గత 2 సంవత్సరాలుగా ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తున్న అతడు ఆ సంవత్సరం కూడా ఫస్ట్ ప్రైజ్ అందుకుంటే రోలింగ్ షీల్డ్ అతడికి వశమవుతుంది. ఆ మూడంతస్తుల భవంతి మీద నుంచి చూస్తుంటే క్రాస్ షేపుతో ఉన్న కాలేజీ బిల్డింగ్స్, గొడుగు ఆకృతిలో ఉన్న చర్చి కనిపిస్తున్నాయి. కానీ వాటి నుంచి ఏ విధమైన ఆలోచనలు రావటం లేదు. కాలం గడుస్తున్న కొద్దీ ఏవేవో పిచ్చి ఆలోచనలు అతడి మనసు పాడు చేస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో బావా అంటూ వచ్చింది శిల్ప. మూడంతస్తులు ఎక్కి రావడంతో ఆయాసంతో ఆమె గుండెలు ఎగిసెగిసి పడుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన అతడిలో ఏవో ఆలోచనలు వెల్లువ పెల్లుబికింది. అతడి ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. అన్వేషణ ఫలించింది. బావా, 1వ తారీఖుతో ఎగ్జామ్స్ పూర్తవుతాయి కదా, టికెట్స్ రిజర్వ్ చేయిస్తాను అంటూ ఏదేదో చెబుతోంది. కానీ అవేమీ వినే స్థితిలో లేడు. హడావుడిగా తన గదిలోకి వెళ్ళాడు. ప్యాలెట్టు బ్రష్లు చేతిలోకి తీసుకున్నాడు. క్యాన్వాస్పై ఏవేవో గీతలు, ఆ గీతలన్నీ కలిపి ఒక ఆకృతిని సంతరించుకుంటున్నాయి. చివరకు జడివానలో తడుచుకుంటూ పరిగెత్తుకొస్తున్న ఓ సుందరాంగి క్యాన్వాస్పై సాక్షాత్కరించింది. ఆ చిత్రాన్ని చూసిన అతడి కళ్ళు పులకరించాయి. అతడొక్కడి కళ్ళే కాదు, ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చిన అనేక మంది దృష్టంతా ఆ చిత్రంపైనే. ఆ చిత్రం దగ్గర మూగి ఉన్నంతమంది మరే చిత్రం దగ్గర లేరు. ఎగ్జిబిషన్కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు విధిగా తృతి కాలం పాటైనా ఆ చిత్రం దగ్గర ఆగి చూడవలసిందే. అంతమంది ఆ చిత్రం దగ్గర ఆగి చూడటంతో ఆ పోటీలో తన చిత్రానికి బహుమతి రావడం తథ్యమని నిర్ణయించుకున్నాడు. ఎంతో సంబరంతో పచారులు చేస్తున్నాడు. ఆ ఎగ్జిబిషన్ ప్రదర్శన సమయం ముగిసింది. అవార్డు నియామక సంఘ సభ్యులు అన్ని చిత్రాలను చూశారు. తమ నిర్ణయం తెలియజేశారు. మొదటి బహుమతి రావడం తథ్యమని సంబరపడిపోతున్న ప్రవీణ్ తన చిత్రానికి ద్వితీయ బహుమతి రావడంతో హతాశుడయ్యాడు. ఓ మామూలు బిడ్డకు పాలిస్తున్న తల్లి చిత్రానికి ప్రథమ బహుమతి ఇవ్వడం అన్యాయం అనుకున్నాడు. అందుకే అవార్డు నిర్ణాయక సంఘంలోని ప్రధాన వ్యక్తిని కలిశాడు. సార్, ప్రేక్షకుల తీర్పు మీ తీర్పు చాలా భిన్నంగా ఉన్నాయి. ఎగ్జిబిషన్లోని నా చిత్రాన్ని కుతూహలంగా చూసినంతమంది ప్రేక్షకులు మరే చిత్రాన్ని చూడలేదు. మీరు మొదటి బహుమతి ఇచ్చిన చిత్రం శిల్పం కూడా చాలా సాధారణమైంది. అటువంటి చిత్రానికి బహుమతి ఇవ్వడం అన్యాయం, అక్రమం, మోసం అన్నాడు. బాబు, నీ ఆవేశం నాకు అర్థమైంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏ కళలోనైనా శిల్పం కన్నా భావం ప్రధాన పాత్ర వహిస్తుంది. నీ చిత్రంలో శిల్పం అమోఘంగా ఉంది, కానీ భావం చాలా బలహీనమైనది. అతను ఎన్నుకున్న సబ్జెక్ట్ చూడు, బిడ్డకు పాలిస్తున్న తల్లి. ఆ దృశ్యంలో ఓ పవిత్రత ఉంది. వర్షంలో తడుస్తూ వస్తున్న కన్నెపిల్లని ఆ దృశ్యంలో అంగాంగ ప్రదర్శనకు, సెక్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. తల్లి స్తన్యం కుడుస్తున్న ఆ బిడ్డ ముఖంలో తొణికిసలాడే ఆనందం, తృప్తి చూడు. వాటిలో జీవం కనిపిస్తుంది, సజీవ కళ కనిపిస్తుంది. ఆ కాన్వెంట్లో ఫాదర్లు అందించే ప్రేమ, మెస్లో బాయ్స్ వడ్డించే వంటకాలతో కడుపు నింపుకోవడమే కాదు. ఎలాగూ పరీక్షలు పూర్తయ్యాయి కనుక ఇంటికి వెళ్ళు. మీ అమ్మ దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించే సన్నివేశాన్ని సరిగా అధ్యయనం చేసుకో. అప్పటికి మా నిర్ణయం తప్పనిపిస్తే చెప్పు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అని ఎంతో ప్రశాంతంగా సమాధానమిచ్చి ప్రవీణ్ భుజం తట్టి వెళ్ళిపోయాడు. ఎన్నో సంవత్సరాల క్రితం మర్చిపోయిన మాట అమ్మా అని యాదృచ్ఛికంగా పునరుచ్చరించాడు. జ్ఞాపకాల సంపుటిలో మరుగున పడ్డ తల్లి రూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఫలితం శూన్యం. అమ్మని చూడాలి అన్న ఒక పిచ్చి కోరిక అతడిలో చోటు చేసుకుంది. ఉన్మాదిలా నడుచుకుంటూ బయలుదేరాడు. అలా వెళుతున్న వాడల్లా చర్చి గంట వినిపించడంతో త్రుటి కాలం పాటు ఆగి చర్చి వైపు చూశాడు. పసిబిడ్డతో నిర్మలంగా నిలుచున్న మేరీమాత కనిపించింది. అమ్మా, మేరీమాత, ఏ బిడ్డకైనా తండ్రి అనేవాడు ఉన్నా లేకపోయినా తల్లి అనేవారు తప్పకుండా ఉంటారు.
అందుకే ప్రతి బిడ్డ కష్టమొచ్చినా సుఖమొచ్చినా తొలుతగా అమ్మా అంటారు. నాకు ఆస్తి అంతస్తు ఇవ్వకుండా కన్నతల్లి ప్రేమను అందజేసి ఉంటే ఎంత సంతోషించేవాడినమ్మా. నాకు ఓ కన్నతల్లి ఉందని తెలిస్తే ఆమెను కూర్చోబెట్టి నిలువెత్తు చిత్రాన్ని వేసేవాడిని. నా తల్లి ఎటువంటిదైనా, నా జన్మ ఎటువంటిదైనా, నాకు జన్మనిచ్చిన ఆ మాతృమూర్తికి పూజ చేసేవాడిని. నేనేం పాపం చేశానని నాకు కన్నతల్లి ప్రేమను దూరం చేశావంటూ ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నాడు. తల్లి లేనివాడిగా పుట్టించే బదులు చరిత్రహీనుడుగా పుట్టించి ఉంటే సంతోషించేవాడిని అంటున్నాడు. అలా ఏవేవో అడుగుతున్నవాడల్లా బాబు ప్రవీణ్ అన్న పిలుపు విని వెనుతిరిగి చూశాడు. మల్లెకన్నా తెల్లనైన దుస్తుల్లో, అంతకన్నా తెల్లగా పండిపోయిన జుట్టుతో ఫాదర్ నిలుచుని ఉన్నాడు. కొన్ని చెట్లు కాయలు కాయడంతో జీవితాన్ని చాలిస్తాయి. ఆ విత్తు కాయ కాసినప్పుడే చెట్టు జీవితం సార్థకమయ్యేది. ఒక మంచి మనిషిగా, బాధ్యత గల పౌరుడిగా ఈ సమాజంలో మనగలిగిన నాడే నిన్ను కన్నతల్లి జీవితం నీతో సార్థకం చూపించుకోవడానికి ప్రయత్నించు వెళ్ళు అన్నాడు. ఆ మాటలతో మంత్రముగ్ధుడిలా తన గది వైపు వెళ్ళాడు. 17 సంవత్సరాల క్రితం పసివాడిగా కొడుకును చూసింది. తిరిగి ఇన్నాళ్లకు చూడబోతోంది. ఎలా ఉన్నాడో, ఉదయం నుంచి నేల మీద పాదం మోపడం లేదు. ఏదో ఏదో చేస్తోంది. ఇక్కడ పద్మ పరిస్థితి ఇలా ఉండగా అక్కడ రఘు పరిస్థితి దాదాపు అలాగే ఉంది. నౌకర్ల చేత ఇల్లంతా అలంకరింపజేశాడు. రకరకాల వంటకాలు తయారు చేయించాడు. రైలు ఇంకా 2 గంటలకు వస్తుందనగానే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ పద్మ దగ్గరికి వెళ్ళాడు. కొత్త చీర కట్టుకుని శిథిలావస్థలో ఉన్న కొడుకు షాల్ కప్పుకుని అతడి రాక కోసమే ఎదురు చూస్తున్నట్లు కూర్చున్న పద్మ రఘుని చూడగానే కృతజ్ఞతాభావంతో కళ్ళు చెమ్మగిల్లాయి. పద్మ, నీ కొడుకు చదువు ముగించుకుని వస్తున్నాడు. నువ్వు నాకు అప్పగించిన బాధ్యత నెరవేర్చాను. సంతోషంతో పూడుకుపోయిన స్వరాన్ని పెగుల్చుకుని మాట్లాడాడు రఘు. ప్రవీణ్ నా కొడుకన్న సంగతి నీకు నాకు మినహా 3వ వ్యక్తికి తెలియకూడదు. విజయదుర్గ బార్ సింగర్ కొడుకని వాడిని చులోకనగా చూస్తుంటే నేను భరించలేను. బిడ్డ భవిష్యత్తు కోసం కన్న ప్రేమనే త్యాగం చేసిన ఆ మహోన్నత మాతృమూర్తికి మనసులోనే అంజలి కటించాడు రఘు. బాబుకి, పాపకి, నా తృప్తి కోసం నీ కానుకగా ఇవ్వు అంటూ 2 ఉంగరాలు ఇచ్చింది. ఎందుకు పద్మ, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో, కూడబెట్టినదంతా ఎందుకు ఇలా ఖర్చు పెడతావు? నా బంగారు తండ్రి నేను అనుకున్నట్లుగానే ప్రయోజకుడయ్యాడు. నాకు అంతకు మించిన ఐశ్వర్యమేముంది? ఈ నా చిన్న కానుక నా బంగారు తండ్రి చేతిని చూడాలని ఉంది అంతే. మర్మగర్భంగా నవ్వాడు. బాబు నీ అంత ఎదిగి ఉంటాడు కాబోలు. పద్మ, బాబును నీకు పరిచయం చేయినా? ఏమని పరిచయం చేస్తారు? చుట్టమనా, స్నేహితురాలనా? ఎలా పరిచయం చేయమన్నా నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నాకు అభ్యంతరం ఉంది. ఏ రూపంలోనూ నా నీడ నా బాబు జీవితంలోకి తొంగి చూడకూడదు. వాడి బంగారు భవిష్యత్తుకి నా జీవితం ఓ కళంకం కాకూడదు. దురదృష్టవశాత్తు నేనే వాడి తల్లినని తెలిస్తే, అమ్మ నాకు జన్మనిచ్చిన తండ్రి ఎవరు అని వాడు అడిగితే, నా మెడలో 3 ముళ్ళు వేసిన వాడి పేరు చెప్పనా? నన్ను తల్లిని చేసిన వాడిని పేరు చెప్పనా? నా బాబు గురించి ఎన్నో తీయని కలలు కంటున్నాను. వాడికి అసలు విషయం తెలిసి నన్ను నిందించి నా లోకుల కాకుల్లా వాడిని ఎత్తి పొడుపు మాటలతో చులకనగా చూస్తున్నా నేను భరించలేను రఘు అంటూ బాధపడుతున్నామని ఓదార్చాడు. ట్రైన్ టైం అవ్వడంతో స్టేషన్కు బయలుదేరాడు. అప్పటికే ట్రైన్ వస్తున్నట్లు అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. పద్మ, హిగిన్ బాదమ్స్ దగ్గర నిలుచో, బాబు పాప ఏ కంపార్ట్మెంట్లు ఉన్నారో చూసి తీసుకొస్తాను అంటూ అప్పుడే వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగుతున్న రైలు వైపు నడిచాడు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎంట్రన్స్ దగ్గర నిలుచున్న శిల్ప డాడీ అంటూ చెయ్యి ఊపింది. పిల్లవాడిలా కంపార్ట్మెంట్ దగ్గరకు పరిగెత్తికెళ్ళాడు రఘు. శిల్ప, ప్రవీణ్ చిన్నపిల్లల్లా అతడి భుజాలకు వేలాడబడ్డారు. సామాను కూలీలకు అప్పగించి ఇద్దరిని 2 చేతులతోనూ 2 నడుముల్ని చుట్టేసి పట్టుకుని నడిపించసాగాడు. ప్లాట్ఫామ్ అంతా ఈనినట్లు అంతా జనమే. ఆ అసంఖ్యాకమైన జనంలో ఒకరుగా పుస్తకాల షాపు దగ్గర నిలుచుని కట్టకట్టుకుని వస్తున్నట్టు నడిచి వస్తున్న 3 ముగ్గురిని మురిపంగా చూస్తూ ఉండిపోయింది. హిగిన్ బాదమ్స్ పుస్తకాల షాపు దగ్గర నిలుచునున్న పద్మ ప్రక్కగా వెళుతూ, ఎలా ఉన్నారు పిల్లలు అన్నట్లు నొసలెగరెగరేశాడు రఘు. కళ్ళతోనే సమాధానం చెప్పింది. మరి కొంచెం సేపు కొడుకుని చూసుకుంటావా అని కళ్ళతో సమాధానమిచ్చే లోపున పుస్తకాల షాపు పక్కనే ఉన్న వెయింగ్ మిషన్ దగ్గర ఆగాడు
వా డాడీ, త్వరగా ఇంటికి వెళదాం, గారాబం పోయింది. ఇంకొంచెం సాగదయ్య తల్లి, నువ్వేమన్నా చిన్న పొప్పిననుకుంటున్నావా? ప్రవీణ్ ఎత్తి పొడుపు. మా నాన్నకు నేను చిన్నపిల్లనే, మళ్ళా మాట్లాడేవంటే చంకెక్కుతాను. ఏం డాడీ? కరెక్ట్, నువ్వు ఇంకా చిన్నపిల్లవేనమ్మా అని. ఏది? మిషన్ మీద నిల్చో, నీ బరువెంతో చూద్దామన్నాడు. నా వెయిట్ 26, దానికోసం 10 పైసలు 2 నిమిషాలు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, సమాధానమిచ్చింది. వాట్ అబౌట్ యంగ్ మ్యాన్? నా హైట్ 5'10", వెయిట్ 31, సమాధానమిచ్చాడు ప్రవీణ్. ఓకే, అయితే నా బరువు చూసుకుంటానంటూ వెయింగ్ మిషన్ ఎక్కాడు. అంకుల్, యూఆర్ 37, వెయింగ్ కార్డు చూస్తూ అన్నాడు. ఫ్యూచర్ గురించి ఏం చెప్పాడో చూడు, కుతూహలంగా అడిగింది. వెయింగ్ కార్డు వెనకవైపు చూసి, అంకుల్ గుడ్ న్యూస్, విష్ యూ ఏ హ్యాపీ హనీమూన్ అన్నాడు కార్డు రఘుచేతిలో పెడుతూ. కంగ్రాచులేషన్స్ డాడీ, చిలిపిగా అంది శిల్ప. పగపగా నవ్వి, వెళ్దాం పదండి అంటూ ముందుకు నడిచాడు. కట్టకట్టుకుని వెళుతున్న ఆ ముగ్గురిని తృప్తిగా కాంతులేనే కళ్ళతో చూస్తున్న పద్మ హఠాత్తుగా వెనుతిరిగి చూసిన రఘుకు కళ్ళతోనే కృతజ్ఞతలు తెలియజేసింది. ఆ రాత్రి ఇంటి ముందున్న గార్డెన్లో టేబుల్స్ వేసి డిన్నర్ ఏర్పాటు చేశారు. రఘు, శిల్ప, ప్రవీణ్ డిన్నర్ కూర్చున్నారు. భోజనానికి ముందు అప్పటి వరకు జేబులో అపురూపంగా దాచుకున్న బంగారుపు ఉంగరాలు బయటికి తీశాడు. చెరొకటి ఇచ్చాడు రఘు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అంకుల్? ప్రేమతో ఇచ్చే వస్తువుల విలువ అవసరం అడగకూడదు, వేలికి పెట్టుకో, మౌనంగా ధరించారు శిల్ప, ప్రవీణ్. సూప్ తీసుకుంటూ, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ మైటీ ఓషన్, ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నారా లేక లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అడిగాడు రఘు. డాడీ, నాకు ఎలాగో లా పూర్తయింది, మాస్టర్ డిగ్రీ కన్నా ఎక్స్పీరియన్స్ మేలనుకుంటున్నాను. ఎవరైనా సీనియర్ లాయర్ని సజెస్ట్ చేస్తే ఆయన దగ్గర అప్రెంటిస్గా చేరతాను. అలాగే చెప్తాను అని నువ్వేమనుకుంటున్నావు ప్రవీణ్? అని ప్రవీణ్ అడిగాడు. సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కి అప్పీర్ అయ్యాను, సెలెక్ట్ కాకుంటే హయ్యర్ స్టడీస్కి వెళ్తాను. ఇదో పెద్ద కోత, నువ్వు సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కి అపీర్ కావటం, సెలెక్ట్ కాకపోవడం అంటూ మూతి తిప్పింది శిల్ప. దానితో అప్పటి వరకు గంభీరంగా ఉన్న వాతావరణం నవ్వులతో నిండిపోయింది. శిల్ప అన్నది అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో ప్రవీణ్ కృతార్థుడయ్యాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ పోస్టుకి ఆ రోజే ఇంటర్వ్యూ. ఈ సంఘంలో ఒక అంతస్తుకు చేరడం సమస్య. ఆ అంతస్తుకు చేరుకున్న తర్వాత అధిరోహించవలసిన అంతస్తులంటూ ఉండవు. బ్రిలియంట్ స్టూడెంట్, పైపెచ్చు హార్స్ రైడింగ్ వచ్చు, అంతకుమించి జడ్జి గారి మేనల్లుడు, సెలక్షన్ కమిటీ సభ్యులందరికీ రఘు సుపరిచితుడే. ఇక ప్రవీణ్ ఇంటర్వ్యూలో ఎలా సెలెక్ట్ కాకుండా ఉంటాడు? ఇంటర్వ్యూలో ప్రవీణ్ సెలెక్ట్ అయినట్టు ముందుగా రఘుకి తెలిసింది. అయినా తెలియనట్టే మౌనం వహించాడు. ప్రవీణ్ ఆ విషయాన్ని చెప్పినప్పుడు ఆ వార్త అప్పుడే వింటున్న వాడిలా ముఖం పెట్టి అభినందనలు తెలియజేశాడు. శిల్ప లీడింగ్ క్రిమినల్ లాయర్ దత్తా దగ్గర అప్రెంటిస్గా చేరింది. ప్రవీణ్ 6 నెలలు ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకోవాలి, ఆ తర్వాత పోస్టింగ్ జరుగుతుంది. ప్రవీణ్ ఢిల్లీ ప్రయాణం దగ్గర పడుతోంది, కానీ శిల్ప దత్తా దగ్గర అప్రెంటిస్గా చేరడంతో ఏకాంతంగా కలుసుకోవడానికి ఇద్దరికి అవకాశం చిక్కడం లేదు. 2వ అంతస్తులో రఘు రూమ్కి కుడి ప్రక్కన శిల్ప రూము, ఎడమ ప్రక్కన లైబ్రరీ హాలు, దాని ప్రక్కనే ప్రవీణ్ గది. రాత్రి 12 గంటలు 1 గంట అయినా ఏదో ఒకటి చదువుకుంటూనే ఉంటాడు రఘు. ఉదయాన్నే 5 గంటలకు లేచి వరండాలోనో తోటలోనో పచారులు చేస్తూ ఉంటాడు. అందువల్ల ఉంటున్నది ఒకే ఇంట్లో అయినా ప్రేమికులిద్దరూ ఏకాంతంగా కలుసుకోవడానికి మహాకష్టంగా ఉంది. మరో 2 రోజుల్లో ప్రవీణ్ ఢిల్లీ వెళ్తున్నాడనగా ఒక రాత్రి ఏసీ రూము, అక్లోయి బెడ్డు, గదిలో అన్ని సౌకర్యాలు ఉన్నా కంటి మీదకి కునుకు రావడం లేదు. శిల్పను దగ్గరికి తీసుకుని ఏవేవో కబుర్లు చెప్పాలని మనసు ఉవ్విళ్ళు ఊరుతోంది. శిల్ప దగ్గరకు వెళ్లాలంటే మధ్యలో రఘు గది. ఆయన మేల్కొని ఉన్నారు అన్నట్లుగా గదిలోని లైటు వెలుగు వరండాలోకి ప్రసరిస్తోంది. శిల్ప గదివైపు వెళ్ళడం చూస్తే ఆయన ఇంత అర్ధరాత్రి వేళ ఎక్కడికి, ఎందుకు అంటూ ప్రశ్నల పంచాయతీ పెడతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని జుట్టు పీక్కున్నాడు. కుమ్మం దగ్గర చితికిలు పడి ఈ మొద్దు ఒట్టి సమయాల్లో వసపిట్టలా వాగుతుంది, ఈ సమయంలో కనీసం డోర్ దగ్గరికైనా రాకూడదు అని తిట్టుకున్నాడు. అతడు అట్లా తిట్లు శాపనార్థాలతో శిల్ప నామజపం చేస్తున్న సమయంలో యాదృచ్ఛికంగా శిల్ప బయటికి వచ్చింది. బైరాగిలా బాసింపట్లు వేసుకుని కుమ్మం దగ్గర కూర్చునున్న ప్రవీణ్ని చూసింది. కళ్ళు మూసుకుని తిట్టుకుంటూ కూర్చుని ఉండటం వల్ల ప్రవీణ్ శిల్పను గమనించలేదు. ప్రవీణ్ను పిలవాలంటే తాను బిగ్గరగా కేక వేయాలి లేదా ప్రవీణ్ దగ్గరికి వెళ్ళాలి. డాడీ మేల్కొని ఉన్నారు, ఆయన చూస్తుంటే బాగుండదు అనుకుంది. కానీ ప్రవీణ్ ఎలా పిలవాలి అన్నది ప్రశ్న అయింది. అంతలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. వరండాలో పరిచి ఉన్న కార్పెట్లు లాగింది. ఆ అలికిడికి కళ్ళు తెరిచిన ప్రవీణ్
శిల్పను చూసి సంతోషంతో ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ఆగు ఆగాగు అన్నట్లు సంగి చేసి ఏంటి ఏం కావాలి చేతి సంగిల ద్వారానే అడిగింది. ముమ్ము ముద్దు గాల్లో ముద్దులు కురిపిస్తూ సంగిలు చేశాడు. అప్ప ఆశ అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. కానీ బిక్కమోహం వేసుకుని కోడకు కొట్టిన ప్రతిమలా నిలబడిన ప్రవీణ్ణి చూసి జాలిపడింది. ఇప్పుడే వస్తా అన్నట్లుగా చెయ్యి ఊపి లోపలికి వెళ్ళింది. ఏదో చెయ్యబోతోందని కుతూహలంగా చూడసాగాడు. మరో 5 నిమిషాల్లో కీ ఇస్తే నడిచే బొమ్మ కారుతో వచ్చింది. దానిలో లెటర్ పెట్టింది, కీ ఇచ్చి వదిలింది. ఆ కారు అందుకున్నాడు. అందులోని లెటరు తీసుకున్నాడు. ఏవండోయ్ బావుగారు, కాబోయే శ్రీవారు. ఏమిటండి ఈ జాగారం? నాన్నగారు అటు లైబ్రరీలోకి ఇటు తన రూములోకి తిరుగుతూ ఉంటారు. పొరపాటున ఆయన కంట పడ్డామా, ఇంకేమైనా ఉంటుందా? తలుపులు బిడాయించుకుని ఏసీ ఆన్ చేసుకుని తీయని కలలు కంటూ వెచ్చగా నిద్రపోండి. తీయని ముద్దులతో మీ శిల్ప. ఆ లెటర్కు రెండవ వైపునే సమాధానం రాసి కారులో పెట్టి కీ ఇచ్చి వదిలాడు. కానీ కీ ఫుల్గా ఇవ్వకపోవడంతో కారు సరిగా జడ్జి గారి గది ముందు ఆగింది. తండ్రి ఏ క్షణానైనా బయటికి రావచ్చు, కారుని ఉత్తరాన్ని చూడవచ్చు. కుట్టు రట్టవుతుంది, ఏం చెయ్యాలి అనుకుంటూ తలపట్టు కూర్చుంది. ఆమె పరిస్థితి చూసి హతాశుడయ్యాడు ప్రవీణ్. ఏం చెయ్యాలి అన్న ప్రశ్న ఇద్దరినీ వేధిస్తోంది. శిల్ప పెదవుల కదలికలు పట్టి తనని శాపనార్థాలు పెడుతోందని గ్రహించాడు. మళ్ళీ మాట్లాడితే ఇంకేం తిడుతుందోనని ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతలో అతడికి ఒక ఆలోచన వచ్చింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ రఘు గది ముందుకు వెళ్ళాడు. అడుగుల సవ్వడికి పుస్తకంలో నుంచి తలెత్తి చూశాడు రఘు. ఎదురుగా ప్రవీణ్. మీరింకా నిద్రపోలేదా అంకుల్? అడిగాడు ప్రవీణ్. ఏ రోజున తాను 12 గంటలకి ముందుగానే నిద్రపోడు, అలాంటిది ఈ రోజున ఇలా ప్రత్యేకంగా అడుగుతున్నాడేమిటి అనుకుంటూ ప్రశ్నార్థకంగా చూశాడు. ముడిపడిన రఘు ప్రభుటిని చూసి అతడి ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నాడు ప్రవీణ్. ఓకే అంకుల్ గుడ్ నైట్ అంటూ మెల్లగా కాలితో కారు తోసుకుంటూ వెళ్ళాడు. ద్వారం దాటగానే తటాలను ఆ కారును చేతిలోకి తీసుకుని ఒక్క ఒదుటిన తన గదిలోకి పరిగెత్తాడు. కానీ ద్వారం దగ్గరే కారులోని ఉత్తరం జారిపడటం ప్రవీణ్ గమనించకపోయినా శిల్ప గమనించింది. మై గాడ్ అంటూ తల పట్టుకుంది. ద్వారానికి ఎదురుగా తండ్రి ఉన్నాడు. లెటర్ తీసుకోవాలంటే తండ్రి ఎదురు పట్టడం ఖాయం. వెంటనే లెటర్ తీసుకుంటే ఆ లెటర్ తండ్రి దృష్టిలో పడే ప్రమాదం ఉంది. ఏం చెయ్యాలి అన్నది ఆమెకు ప్రశ్నగా మిగిలిపోయింది. అంతలో క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టుకుని తన గది ద్వారం దగ్గరికి వచ్చి నిలుచున్నాడు ప్రవీణ్. సున్నం కొట్టిన గోడలా తెల్ల మొహం వేసుకుని నిలుచున్న అతన్ని చూడగానే ఆమెకు జాలి కలిగింది. ఒక తఫా బావ వెళ్ళి గుడ్ నైట్ చెప్పి వచ్చాడు. మరోవారు వెళ్ళమంటే బాగుండదు అనుకుంది, కానీ నువ్వే వెళ్ళి ఆ లెటర్ తీసుకునిరా అని బావకు సంగి చేసింది. నా వల్ల కాదన్నట్లుగా రెండు చేతులెత్తి నమస్కారం చేశాడు. అనుగ్రహించామన్నట్లు అభయహస్తమిచ్చి తండ్రి గది ముందుకెళ్ళింది. డాడీ, ఐపీసీ బుక్ మీ రూమ్లో ఉందా, లైబ్రరీలో ఉందా అంటూ తండ్రిని ప్రశ్నించింది. లైబ్రరీలో ఉంది. ఓకే గుడ్ నైట్ డాడీ అంటూ చేతిలోని ఖర్చీఫ్ యాదృచ్ఛికంగా జారిపడినట్లుగా జారి విడిచి ఖర్చీఫ్తో పాటు లెటర్ కూడా తీసుకుని సంతోషంగా తన రూపు వైపు బయలుదేరింది. కానీ తండ్రి బేబీ అని పిలిచేసరికి గతుక్కుమని తాను లెటర్ తీసుకోవడం తండ్రి చూశాడన్న భావంతో సిక్కులు మొగ్గయింది. నైటీస్ వేసుకోవడం అలవాటు చేసుకో అని తండ్రి అనటంతో ఆమె గుండెల నిండా గాలి పీల్చుకుంది. సారీ డాడీ, రేపటి నుంచి వేసుకుంటాను అంటూ రెట్టింపు ఉత్సాహంతో అక్కడి నుంచి బయలుదేరింది. లాయర్గా తొలిసారిగా శిల్ప కోర్టుకు వెళ్ళనుంది. పోలీస్ ఆఫీసర్గా ప్రవీణ్ డ్యూటీలో జాయిన్ కానున్నాడు. ఆ రోజునే వారి పెళ్లికి నిశ్చితార్థం పెట్టించాలనుకున్నాడు జడ్జి రఘు. ఆ విషయాన్ని పద్మకు చెప్పడానికి వెళ్ళాడు. వెళ్తూ స్వీట్సు పూలు తీసుకుని వెళ్ళాడు. వరండా దాటి మధ్యాహాల్లోకి వెళ్ళినా పద్మ కనిపించకపోయేసరికి పద్మ అంటూ ప్రక్క గదిలోకి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి విస్మయం చెందాడు. రఘు ఫోటోకి తులసిమాల వేసి పూజ చేస్తోంది పద్మ. పద్మ అన్న పిలుపుతో వెనుకకు తిరిగిన ఆమె రఘును చూసి లేచి వచ్చింది. అతడి చేతిలోని పూలు అందుకుని వెళ్ళి అతడి ఫోటో ముందు పెట్టింది. పద్మ, నీ సిగలో తురమవలసిన పూలను ఫోటో ముందు పెట్టడం భావ్యమా అని అడిగాడు రఘు. రఘు, నేను ఇష్టపడితే నీ జీవితంలో నాకు ఉన్నత స్థానం కల్పిస్తావని నాకు తెలుసు. నాకు కావలసింది నీ జీవితంలో స్థానం కాదు, నీ హృదయంలో స్థానం. అలాగే నా పడక గదిలో నీకు స్థానం లేదు, నా పూజా మందిరంలోనే నీకు స్థానం ఉంది. గురువు నలుగురిలో తలెత్తుకుని తిరగటానికి, ఆయన పరుగు కాపాడటానికి కాలు జారిన ఓ ఆడదాని మెడలో తాళి కట్టి ఆమె బిడ్డరు తండ్రివైన నిన్ను జీవితంలో దెబ్బతిన్న ఏ ఆడదైనా దేవుడిలాగానే కొలుస్తుంది. మరో జన్మ అంటూ ఉంటే నీతో జీవితాన్ని పంచుకునే భాగ్యం కల్పించమనే వేడుకుంటుంది. పద్మ, పెద్ద పెద్ద మాటలు ఉపయోగించి
గుడిలో గుండెలేని బండను చెయ్యకు నన్ను. ఎన్నాళ్ళ నుంచో నువ్వు ఎదురు చూస్తున్నా, నువ్వు కోరుకుంటున్న శుభవార్తను నీ చెవిన వేద్దామని ఆ ఆనందంతో నువ్వు ఉబ్బి తబ్బిప్పైపోతుంటే చూసి తరించాలని వచ్చాను. అనవసర విషయాలతో నా మూడు పాడు చేయకు. ముందు స్వీట్ తిను, ఆ తర్వాత అంతకన్నా తీయని వార్తను నీ చెవిన వేస్తాను అంటూ స్వీట్ ప్యాకెట్ తెరిచి ఆమె నోటికి స్వీట్ అందించాడు. పద్మ, రేపు ఉదయం పోలీస్ ఇన్స్పెక్టర్గా నీ కొడుకు డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు. రేపే నీ కోడలు నల్లకోటు వేసుకుని కోర్టుకి రాబోతోంది. ఇక రేపు సాయంత్రం ఇంట్లో పెద్ద పార్టీ జరగబోతోంది. వారిద్దరికీ నిశ్చితార్థం జరగబోతోంది అంటూ రఘు చెప్తున్న విషయాన్ని తన్మయత్వంతో వింటున్నదల్లా పద్మ, ఏమి ఆశించి ఇన్నాళ్ళు గుండెలు బండగా చేసుకుని బ్రతికావో ఆ దృశ్యాన్ని రేపు చూడు. నీ కొడుకును నిండు మనసుతో దీవించు. రఘు అనేసరికి పద్మ రఘు పాదాలపై కుప్పలా కూలిపోయింది. ఆమె కను కొలుకుల నుంచి బొటబొట కన్నీరు జారి అతడి పాదాలను తడిపింది. పద్మ, పిచ్చిదానాలే అంటూ ఆమె భుజాలు పట్టుకుని లేవదీశాడు రఘు. నా బిడ్డ పోలీస్ ఆఫీసర్ అవుతున్నాడా? నా బిడ్డకు నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నావా? తన్మయత్వంతో తలూపాడు. తిరిగి అన్నాడు, పద్మ, జీవితంలో మగవాడి తోడుని ఒకే ఒకసారి అనుభవించావు. ఎవరి వల్లనో తల్లివయ్యావు. ఇక నేను ఎవరి బిడ్డకో తండ్రినయ్యాను. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఇద్దరిని పెంచి పెద్ద చేశాను. మాట నిలుపుకున్నానన్న తృప్తి ఒకవైపు, పిల్లలు ప్రయోజకులయ్యారన్న పెంచిన మమకారం మరోవైపు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. జీవితంలో ఏం జరగాలని ఆశించామో ఆ మహత్కార్యం రేపు జరగబోతోంది. నువ్వు రావాలి. నా చేతుల మీదుగా ఆ శుభకార్యాన్ని జరిపిస్తే ఇహ నా ఈ జన్మకి చాలు. రఘు రెండు చేతులు పట్టుకుంది పద్మ. భాషకందని భావ పరంపర వారి కరస్పర్శతో పెళ్ళుబుకింది. పద్మ అంటూ ఆమె తలను ఎంతో ఆప్యాయంగా నిమిరాడు. అప్రయత్నంగా ఆమె అతడి ఎదపై తల ఆనించింది. రేపు తప్పకుండా వస్తావు కదూ? రాలేను అన్నట్టుగా తల ఊపింది. కాదు, వస్తున్నావు అంతే అన్నాడతను. అప్పుడు కానీ ఆనందంతో మోగబోయిన గొంతుకని ఆమె పెగల్చుకుని మాట్లాడలేదు. రఘు, ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించు. ప్రవీణ్ ఫలానా క్లబ్ డాన్సర్ కొడుకని నీకు నాకు మినహా మరో వ్యక్తికి తెలియడానికి వీల్లేదు. నా గాలి కూడా నా బాబుకి సోకడానికి వీల్లేదు. నావు ఈ ఒక్క కోరికను కాదనకు ప్లీజ్ అంది. మై గాడ్, పద్మ, నువ్వు నన్నింతగా నిరాశపరుస్తావనుకోలేదు. ప్రయోజకుడైన నీ కొడుకును చూసి నువ్వు ఆనందిస్తుంటే చూడాలనుకున్నాను. బ్యాడ్ లక్. ఓకే, మరి నేను వెళ్ళిరానా? రేపు అతిథులందరినో పిలవాలి కదా. ఒక్క నిమిషం అంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ దిబ్బెవ తీసుకొచ్చి తెరిచింది. దాని నిండా 10 రూపాయల నోట్లున్నాయి. రఘు, ఇప్పటి వరకు నేను కూడబెట్టిన సంపాదన ఇది. ఈ డబ్బుతో నా కోడలికి నగలు చేయించి పెట్టవా? ఎంతకాలం నుంచి ఇంత మొత్తం కూడబెట్టావు పద్మ? ఈ కాలపు పిల్లలకి నగలు నామోషి అయ్యాయి. పైగా వాళ్ళమ్మగారి నగలే చాలా ఉన్నాయి. సంతోషంతో వెలిగిపోతున్న ఆమె ముఖం ఒక్కసారిగా కళావిహీనం కావడం గమనించి, పద్మ, నీ కష్టార్జితం సద్వినియోగం కావాలంటే ఈ డబ్బుతో ఓ కారు కొనివ్వు. దంపతులిద్దరూ సినిమాలకి షికారులకి నీ కారే వాడతారు, ఏమంటావు అని అడిగాడు. చాలా బాగుంది నీ సలహా. అయితే ఈ డబ్బు తీసుకువెళ్ళి నువ్వే కారు కొను. వద్దు, నీ చేతుల మీదుగా ఆ కారు కొను. ఆ తృప్తి వేరుగా ఉంటుంది. ఇక నేను వెళ్ళిరానా అని అడిగాడు. సమాధానంగా చేతులు జోడించింది పద్మ. బయటకు నడిచాడు రఘు. నరసింహులకి జైలు శిక్ష పూర్తయింది. జైలు గేటు దాటి బయటకు వస్తూనే అనుకున్నాడు, ఒరే రఘు, ఆడపిల్లలతో విస్కీ సీసాలతో విలాసంగా కాలం గడిపే నన్ను జైల్లో తోయించి అనుభవించవలసిన యవ్వనాన్నంతా జైలు కోడలికి పరిమితం చేశావు. ఎందుకు పనికిరాని వెధవను చేశావు. చూస్తానురా, నువ్వెలా బ్రతికి బట్ట కడతావో చూస్తాను. నిన్ను మర్డర్ చేసి సంతోషంగా మళ్ళీ జైలుకు వస్తానురా. జైలు నుంచి వస్తూనే రఘు కోసం వేట ప్రారంభించాడు. ఆ రోజున రఘు కోర్టుకి సెలవు పెట్టాడు. ఉదయానే శిల్పని ప్రవీణని వెంట పెట్టుకుని గుడికి వెళ్ళాడు. అర్చన చేయించాడు. ఆ తర్వాత స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ ప్రవీణ్ని ఎస్పీ క్యాంప్ ఆఫీస్కి తీసుకువెళ్ళాడు. ఎస్పీ దగ్గర జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి పోలీస్ జీప్లో స్టేషన్కి వెళ్ళాడు ప్రవీణ్. కాకీ యూనిఫారంలో ఉన్న ప్రవీణ్ని చూడగానే పోస్టల్ లేడీ పద్మ ఆయన స్మృతి పథంలో మెదిలింది. కళ్ళు చెమ్మగిల్లాయి. ఎస్పీ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. అప్పటికే 10 గంటలు కావడంతో శిల్పను వెంట పెట్టుకుని మొదటగా బార్ అసోసియేషన్కి వెళ్ళాడు.
లీడింగ్ లాయర్లు, వారి అసిస్టెంట్లు, లాయర్ గుమాస్తాలు ఎందరో ఉన్నారక్కడ. అందరినీ పేరు పేరున పరిచయం చేశాడు. వాళ్ళందరికీ రాత్రి ఫంక్షన్కి రావలసినదిగా మరోమారు గుర్తు చేశాడు రఘు. బార్ అసోసియేషన్ నుంచి కోర్టు బిల్డింగ్ వైపు శిల్పను తీసుకువెళ్ళాడు. జడ్జీలకు వారి వారి ఛాంబర్స్లో శిల్పను పరిచయం చేశాడు. ఆ రోజు రాత్రి ఆకాశంలోని తారకులు చేయి కలుపుకుని దివి నుంచి భువికి దిగి వచ్చినట్లుగా జడ్జి గారి భవంతి రంగురంగుల దీపాలతో వెలిగిపోతోంది. ఆయన జడ్జి, కూతురు లాయరు, మేనల్లుడు పోలీస్ ఆఫీసరు. ఇక వారింట జరిగే శుభకార్యానికి ఆ పట్టణంలోని అధికార అనధికార ప్రముఖులు రాకుండా ఎలా ఉంటారు? జడ్జి గారింటి ముంగిట రోడ్డుపైన దాదాపుగా 2 ఫర్లాంగుల దూరం వరకు ఇరువైపులా కార్లు పారులు తీరి ఉన్నాయి. పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. ఏ దేవతా శిల్పి చేతిలో నుంచో జారి నేలపై పడి ప్రాణం పోసుకున్న అపరంజి బొమ్మల అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది శిల్ప. విచ్చుల్లతల మధ్య మెరుపు తీగలా భాసిస్తున్న ఆమె ధరించిన డైమండ్స్ వింత కాంతుల్ని వెరజిమ్ముతున్నాయి. అసలే అందగత్తే. ఆ పైన ఆభరణాలు, అంతకు మించిన పెళ్లి కళతో మెరిసిపోతున్న ఆమెను చూడటానికి ఏ ఒక్కరికి 2 కళ్ళు చాలటం లేదు. ఆమె సరసనే ఉన్న ప్రవీణ్ ఫుల్ సూట్లో ఎంతో హుందాగా ఆ అతిథుల్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. ఆ అట్టహాసాన్ని, ఆ అతిథుల్ని చూడగానే రఘు హృదయం ఆనందంతో శివతాండవమాడింది. శిల్ప తల్లి అతడి మనసులో మెదిలింది. లా పూర్తి చేసిన తర్వాత చౌదరి గారి దగ్గర అసిస్టెంట్గా చేరాడు రఘు. చౌదరి గారి ఏకైక కుమార్తె జ్యోతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలోనే ఆమెకు తోటి విద్యార్థి ప్రదీప్తో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారి ప్రేమను ఇరువైపుల వారు పెళ్లితో ముడిపెట్టాలనుకున్నారు. ఫలితంగా జ్యోతి ప్రదీప్ల మధ్య ఉండవలసిన సరిహద్దు శాఖ చెరిగిపోయింది. షికార్లకి సినిమాలకి కలిసి తిరగసాగారు. పెళ్లికి ముందే వారిరువురు శారీరకంగా ఒకటయ్యారు. తాను తల్లిని కాబోతున్నానని తెలుసుకున్న జ్యోతి కంగారు పడింది. కానీ పెళ్లి కాలేదన్న కారణంగా తమ ప్రేమ ఫలాన్ని తొలగించడానికి ప్రదీప్ ఇష్టపడలేదు. ఎలాగో త్వరలో పెళ్లి జరుగుతున్నందున ఆ విషయాన్ని ఇంట్లో కూడా తెలియజేయలేదు జ్యోతి. కానీ ఒకరోజున మోటార్ సైకిల్ మీద వస్తున్న ప్రదీప్ యాక్సిడెంట్కి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతను మరణించాడు. కానీ జ్యోతి గర్భంలో జీవం పోసుకుంటున్న అతడి అంశ ఆ ఇంట్లో కలవరాన్ని రేపింది. ప్రదీప్ పోయాడన్న శోకంలో మునిగి ఉన్న జ్యోతిని ఎంత పనిచేశావమ్మా అని అడగలేక, రోజురోజుకి పెరుగుతున్న ఆమె గర్భం నలుగురు దృష్టిలో పడకుండా చూడలేక చౌదరి గారు సతమతమయ్యారు. పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న కూతురు భవిష్యత్తు ఆయనను భయపెట్టింది. డాక్టర్ని సంప్రదించాడు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో అబార్షన్ చేయడానికి ప్రయత్నిస్తే తల్లి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని హెచ్చరించడంతో చౌదరి గారు ఖిన్నుడయ్యారు. తన కూతురు భవితవ్యం పోతన్లా ఆయనను భయపెట్టసాగింది. తన కూతురు పెళ్లి కాకుండానే తల్లి అయితే సంఘంలో, ప్రత్యేకించి బార్ అసోసియేషన్లో తన గురించి ఎటువంటి చర్చ జరుగుతుందో అని ఆయనకు తెలుసు. కోర్టు హాలులో తన వాగ్దాటికి ఎదురు నిలవలేని అసూయాగ్నితో రగిలిపోతున్న సాటి లాయర్లు ఈ విషయాన్ని ఆసరాగా తీసుకుని ఎంత నీచంగా వ్యాఖ్యానిస్తారో ఊహించిన ఆయన కంపించిపోయాడు. కోర్టు హాలులో హేమాహేమీలైన లాయర్లతో టీకొన్న ఆయన కూతురు విషయంలో ఏం చెయ్యాలో తోచక జీవచ్చవంలా మిగిలిపోయాడు. సంఘం దృష్టిలో ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కావాలి. అందుకు ఎవరు ముందుకొస్తారు? చౌదరి గారి మనోవేదనను అర్థం చేసుకున్నాడు రఘు. అతడి మనసులో పద్మం ఎదిలింది. చౌదరి గారిది 2 అంతస్తుల బిల్డింగు. ఇంటి ముందర చక్కటి పూలతోట. సాయం సమయాలలో ఆయన పూల మొక్కల మధ్య కుర్చీలు వేయించుకుని అసిస్టెంట్లతో అల్పాహారం సేవిస్తూ కోర్టు విషయాలు చర్చించడం చౌదరి గారికి చాలా ఇష్టం. కానీ ఈ మధ్యకాలంలో పువ్వుతోట విలవిలపోతోంది. చౌదరి గారు తమ గది వదిలి బయటికి రావటం లేదు. ఆ ఇంట్లో ప్రేతకళ ఉట్టిపడుతోంది. 1వ అంతస్తులో చౌదరి గారి గది ప్రక్క గది జ్యోతిది. జ్యోతి గది తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. మూసి ఉన్న చౌదరి గారి తలుపుల్ని చూడగానే రఘు కళ్ళు చెమ్మగిల్లాయి. ఓ నిర్ణయానికి వచ్చాడు. జ్యోతి గది తలుపులు తెరుచుకుని లోపలికి అడుగు పెట్టాడు. మంచు దెబ్బతిన్న మల్లె మొగ్గలా పడుకుని ఉన్నది జ్యోతి. తెరుచుకున్న తలుపుల వైపు అసహనంగా చూసింది. క్షమించాలి, మీ అనుమతి లేకుండా మీ గదిలోనికి వచ్చాను.
మీతో మాట్లాడాలని వచ్చాను. ఆమె మౌనముద్ర దాల్చడంతో అతడి నోటి మాట పెగలలేదు. అతడు నోట మాట రాక అలాగే ప్రతిమలా నిలబడటంతో ఆమె చేష్టలుడిగి అతడినే చూస్తూ ఉండిపోయింది. ఆమె మంచంపై పడుకుని ఉన్నది. అతడు ఆమెకు ఎదురుగా నిలుచున్నాడు. ఇద్దరిలో ఏ ఒక్కరూ తర్వాత సంభాషణను పొడిగించేలా లేరు. ఒకరినొకరు చూస్తున్నారు. చిత్రమైన పరిస్థితి అది. రఘు తన తండ్రి దగ్గర అసిస్టెంటుగా పనిచేస్తున్నాడని ఆమెకు తెలుసు. అయితే ఎప్పుడూ అతడితో మాట్లాడవలసిన అవసరం అవకాశం ఆమెకు రాలేదు. అటువంటిది అతడు తిన్నగా తన పడక గదిలోకి రావటం ఆమెకు అభ్యంతరంగా అనిపించలేదు. ఆలోచనే లేదు ఆమెకి. ప్రస్తుతం ఆమె మానసిక పరిస్థితి అయోమయంగా ఉంది. నిర్వికారంగా చూస్తూ ఉండిపోయింది. అతడి కాళ్ళ కింద భూమి కంపించిపోతున్నట్లుంది. తాను ఆమె గదిలోకి వచ్చి తప్పు చేశానా అన్న భావం అతడి మనసులో మెదిలింది. ముసురుకుంటున్న భయాందోళనల్ని ప్రక్కకు నెట్టి, జ్యోతిగారు, నేనిలా మీ గదిలోకి రావడం పొరపాటో కాదో నాకు తెలియదు. గత కొద్ది రోజులుగా నేను అనుభవిస్తున్న క్షోభ అంతా ఇంతా కాదు అంటూ ఆమె ముఖంలోకి చూశాడు. ముఖంలో ఏ భావాన్ని వ్యక్తీకరించకుండా అలాగే చూస్తున్న ఆమెను చూడగానే తను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఉండలేకపోయాడు. నన్ను కన్న తల్లి, నేనే నీ తల్లిని అని నాకు, నేనే ఈ బిడ్డకు తల్లిని అని సంఘానికి చెప్పే ధైర్యం లేక నన్ను అనాథని చేసిందో, లేక నా జన్మకు కారకుడైన మగమహారాజు ఆమె నోరు నొక్కి నన్ను అన్యాయం చేశాడో నాకు తెలియదు. పేదరికం నా కులం, దైన్యం నా మతం, అంతకు మించి నాకేమీ తెలియదు. లా పూర్తి చేసిన నన్ను చౌదరి గారు ఆదరించారు. ఓ లాయర్గా గుర్తింపు తెచ్చిపెట్టారు. వారికి నేనెంతో రుణపడి ఉన్నాను. మీ కడుపులోని బిడ్డ చరిత్ర నా చరిత్ర కాకూడదు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. మీకు పుట్టబోయే బిడ్డ నా బిడ్డ కావాలి. ఆ బిడ్డ ఓ అనాథ కావడానికి వీల్లేదు. ఏమంటారు? అప్పటికి జ్యోతి పెదవులు కదల్చలేదు. ఆమె మౌనానికి మరో అర్థం చెప్పుకున్న రఘు, క్షమించండి, నేనేమైనా పొరపాటు మాట్లాడి ఉంటే అంటూ వెనుతిరిగాడు. ఎప్పుడు వచ్చారో ఏమో చౌదరి గారు ద్వారానికి అడ్డుగా నిలుచున్నారు. దోషిలా తలదించుకున్నాడు రఘు. చౌదరి గారి కనుకొలుకుల్లో నుంచి కన్నీటి బొట్లు టప్మని జారి కింద పడ్డాయి. రెండడుగులు ముందుకు వేసి రఘు చేతులు రెండూ పట్టుకుని, బాబు, ఇవి చేతులు కావు కానీ నా కూతురు కోసం నీకు అన్యాయం చేయలేను అన్నారు. సార్, నా జన్మ నా తల్లికి క్షోభ కలిగించి ఉంటుంది. నాకు తెలియని నా తల్లిని తలుచుకొని రోజంటూ లేదు. అలాగే నా భవిష్యత్తు కోసం ఓ స్త్రీమూర్తి తన బంగారు జీవితాన్ని బలిపెట్టుకుంది. ఆమెను మర్చిపోనూ లేను. ఆమె మినహా మరో స్త్రీని నా జీవిత భాగస్వామిగా స్వీకరించలేను. అందుకే మీ అమ్మాయికి పుట్టబోయే బిడ్డకు తండ్రినవుతాను అని చెప్తున్నాను అన్నాడు. ఏమమ్మా, ఏమంటావు నువ్వు? కూతురి అభిప్రాయాన్ని అడిగారు చౌదరి గారు. నాలో ప్రాణం పోసుకుంటున్న ఆయన రూపం, నా బిడ్డగా నా చేతుల్లో పెరగాలి, ఆ బిడ్డ అనాథగా పెరగకూడదు, ఆ బాధ్యత నాది అన్నాడు రఘు. లోకం కోసం రఘు జ్యోతి వివాహం చేసుకున్నారు. కానీ జ్యోతి ఆడబిడ్డను ప్రసవించి మరణించింది. ఆ ఆడపిల్లే శిల్ప. అటు జ్యోతికి ఇచ్చిన మాట, ఇటు పద్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రఘుకి చాలా సంతోషంగా ఉంది. పద్మ, నువ్వు ఒకరికి మనసిచ్చావు, వేరొకరికి భార్యవయ్యావు, ఇంకొకరి వల్ల తల్లివయ్యావు. నీ జీవితంలో పురుష స్పర్శని ఒకే ఒకసారి అనుభవించావు. కానీ నేను ఒకరికి మనసిచ్చాను, వేరొక ఆమెను పెళ్ళాడాను, ఇంకొకరి బిడ్డకు తండ్రినయ్యాను. జీవితంలో స్త్రీ సుఖాన్ని అనుభవించకుండానే ఓ ఆడపిల్లకు తండ్రినయ్యాను. నా అన్నవారెవరూ లేని మరో కుర్రవాడికి మేనమామనయ్యాను. ఈ రోజున ఏ స్త్రీ ఇవ్వలేని ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను. నా తల్లి నన్ను అనాథను చేసింది, కానీ నేను అనాథని కాను. నా కూతురు ఒక లాయర్, నా మేనలుడు ఓ పోలీస్ ఆఫీసర్. జీవితంలో నా అంత అదృష్టవంతుడు మరొకడు లేడు. ఆనంద పారవస్యంతో లయతప్పింది జడ్జి గారి హృదయం. ఆకాశంలోని అసంఖ్యాకమైన తారల మధ్య తేదీప్యమానంగా ప్రకాశిస్తున్న నిండు పున్నమి నాటి చంద్రుడిలా, పెళ్లి కళతో అతిథుల మధ్య రతీ మన్మధుల్లా మెరిసిపోతున్న శిల్పా ప్రవీణ్ణి చూడటానికి న్యాయమూర్తి రఘుకి రెండు కళ్ళు చాలటం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి కళలు కంటున్న ఆ మనోహర దృశ్యం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంటే కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఏ దృశ్యాన్ని చూడాలని ఆతృత పడుతున్నాడో ఆ దృశ్యం కనపడకుండా నీటి తెర అడ్డుపడుతోంది. కళ్ళు తుడుచుకుంటున్నాడు, ఆనందంగా చూస్తున్నాడు.
అంతలోనే ఆనంద బాష్పాలు అతడి చూపుని మందగింపచేస్తున్నాయి. తిరిగి కళ్ళు తుడుచుకుంటున్నాడు. అంతలోకే కన్నీరు ఉరుకుతోంది. అతడు పొందే ఆనందం బాధ వర్ణనాతీతంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో తన ప్రియురాల్ని పెళ్లి చేసుకున్నానన్న కోపంతో మైనర్ కేసులో ఇరుక్కున్న నాపై లేనిపోని నేరాలు ఆరోపించి కటకటాల వెనుక గడిపేలా చేశాడు. ఆ నాయాలని ఒక్క పోటుతో ఎక్కడి నుంచి ఊడి భూమి మీద పట్టాడో అక్కడికి పంపించేస్తాను అనుకుంటూ రఘు చిరునామా వెతుక్కుంటూ వచ్చాడు జైలు నుంచి విడుదలైన నరసింహులు. ఆ బంగ్లాని విద్యుత్ దీపాలతో మెరిసిపోతున్న అలంకరణని, బంగ్లా ముందు బారులు తీరి ఉన్న కార్లని చూసి ముందు కంగారు పడ్డాడు. ఆ తర్వాత పోలీసు వాళ్ళ జీపుల్ని చూసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో బంగ్లాలోని కారు షెడ్లోకి పరిగెత్తాడు. క్రమక్రమంగా నిమిషాలు గంటల్లా మారి గతించిపోసాగాయి. పార్టీకి వచ్చిన అతిథులు ఒక్కొక్కరే కాబోయే దంపతులకు శుభాకాంక్షలు అందచేసి సెలవు తీసుకుంటున్నారు. చివరకు అతిథులంతా వెళ్ళిపోయారు. అలసిపోయి ఉన్న ప్రవీణ్, శిల్ప తమ గదుల్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ న్యాయమూర్తి రఘుకి అలసట అనిపించటం లేదు, విశ్రాంతి తీసుకోవాలనిపించటం లేదు. అలాగే విద్యుత్ దీపాలతో మెరిసిపోతున్న ఆ బంగ్లా ఆవరణలో తిరుగుతున్నాడు. పిల్లల్ని తలుచుకుంటూ ఆయనకి ఆనందంగానూ గర్వంగానూ ఉంది. ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలని అతడి మనసు ఆరాటపడుతోంది. నాటి వేడుకను పద్మకు చెప్పాలని అతడి మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఎంత నిగ్రహించుకున్న పద్మను చూడాలని, నాటి ముచ్చట్లను పద్మకు చెప్పాలనే కోరికను అణుచుకోలేకపోయాడు. కారు గ్యారేజీ వైపు నడిచాడు. రఘుని హత్య చేయడానికి వచ్చి కారు గ్యారేజీలో మాటు వేసి ఉన్న నరసింహులు బయట జనసమ్మర్దం సర్దుమణగడంతో నెమ్మదిగా క్యారేజీ నుండి బయటికి వచ్చే ప్రయత్నం చేశాడు. అంతలో ఎవరో గ్యారేజీ వైపు వస్తున్నట్లు అలికిడి కావడంతో తటాలున క్యారేజీలోకి వెళ్ళాడు. కారు కింద నక్కి కూర్చున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి తిన్నగా కారు దగ్గరికి వచ్చి స్టీరింగ్ ముందు కూర్చోవడంతో ఆ కారు కదలగానే ఆ కారు లైట్ల కాంతిలో తానెక్కడ అతడి కంట పడతానోనని జరజర పాక్కుంటూ వెళ్ళి కారు డిక్కీ తెరిచి లోపల కూర్చున్నాడు. ఈ విషయం తెలియని రఘు కారును బయటికి తీశాడు. రెండే రెండు నిమిషాల్లో కారు రోడ్డెక్కింది. కారు కుదుపులకి డిక్కీలోని నరసింహం పరిస్థితి గందరగోళంగా ఉంది. మెల్లగా డిక్కీ డోర్ తెరిచి బయటికి చూశాడు. పరిగెత్తుతున్న సిమెంట్ రోడ్డు కనిపించడంతో డోరు మూశాడు. మరో పావు గంటకు రఘు కారు పద్మ ఇంటి ముందు ఆగింది. పద్మ ఇంటి ముందున్న కొత్త కారును చూసి చిత్విలాసంగా నవ్వుకున్నాడు రఘు. కాని సమయంలో వచ్చిన రఘుని చూసి పద్మ తొడుత కంగారు పడింది. తర్వాత తమాయించుకుని లోపలికి ఆహ్వానించి మర్యాద చేసింది. కొత్త కారు, పైపెచ్చు, చక్కని నంబరు, ఇంత త్వరగా సంపాదిస్తావనుకోలేదు అంటూ సోఫాలో కూర్చున్నాడు. అవును రఘు, నా కుమారుడు పోలీస్ ఆఫీసర్. వాడు కాకి యూనిఫారం వేసుకుని జీపులో వెళుతుంటే, భార్యను వెంట పెట్టుకుని ఈ కొత్త కారులో పార్టీలకి షికారులకు వెళుతుంటే చూడాలని ఉంది. కాకి యూనిఫారం అంటే గుర్తొచ్చింది. ప్రవీణ్ని కాకి యూనిఫారంలో చూస్తుంటే నువ్వు పోస్టు పట్టువాడా ఇవ్వటానికి సైకిల్ మీద తిరిగిన రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి. తన్మయత్వంతో అలాగా అంటూ, ఇంతకీ ఈరోజు ఫంక్షన్ ఎలా గడిచింది అని అడిగింది. అబ్బో, అదా, అదో పెద్ద కథ. ఈ కథ ప్రారంభించే ముందు ఓ వేడి టీ ఇవ్వు, టీ త్రాగుతూ చెప్తాను. ఓకే, అలాగే అంటూ ఆమె వంటగదిలోకి నడిచింది. అదే సమయంలో కారు డిక్కీలో తలదాచుకున్న నరసింహులు మెల్లగా డిక్కీ తెరుచుకుని బయటపడ్డాడు. ఆ సమయంలో బయటికి వెళ్ళటానికి సాహసించలేకపోయాడు. నెమ్మదిగా ఇంటి వెనకకు చేరాడు. టీ తయారు చేసిన పద్మ ఎంత త్వరగా రఘు దగ్గరకు వెళదామా, అతడు చెప్పే ముచ్చట్లు విందామా అన్న హడావుడిలో పెరటి తలుపులు ముయ్యడం మర్చిపోయింది. అదే నరసింహులకి వరమయ్యింది. ఇంట్లోకి ప్రవేశించాడు నరసింహం. హాల్లో ఎదురెదురుగా ఉన్న సోఫాలో కూర్చుని టీ త్రాగుతూ ముచ్చట్లు ఆడుకుంటున్న రఘుని, పద్మని చూడగానే అతడి కళ్ళు పైర్లు కమ్మినంత పనయింది. వెతకపోయిన తీగ గాలికి తగిలినట్లయింది. అమ్మ, నా కొడక నన్ను కేసీలో ఇరికించి కటకటాల వెనక్కి పంపించి నా పెళ్ళంతో భాగోతం జరుపుతున్నావా, చూస్తాను. మీ ఇద్దరినీ ఒకే దెబ్బకు కైలాసానికి పంపిస్తాను అనుకున్నాడు. వారు ఎంతో సరదాగా నవ్వుతూ త్రుళ్ళుతూ మాట్లాడుకోవటం గమనించి, వీరు ఇంత హాయిగా అది ఈవేళప్పుడు మాట్లాడుకుంటున్నారు, విషయమే ఏవై ఉంటుందబ్బా అనుకుంటూ పిల్లిలా తలుపు వెనక చేరాడు. విషయం అర్థమైంది. అప్పటికి టైం దాదాపుగా తెల్లవారుజామున 3 గంటలు కావడంతో, ఓకే పద్మ, ఇప్పుడు నీకు గుడ్ నైట్ చెప్పాలో గుడ్ మార్నింగ్ చెప్పాలో బోధపట్టం లేదు అంటూ టైం చూసుకుని, సరే, నీ పేరు మీద ఉన్న కారు పేపర్స్ ప్రవీణ్ పేరు మీదకి మార్పించి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు.
రఘుని సాగనంపి తలుపులు గడియ పెట్టి తన పడక గదిలోకి అడుగు పెట్టింది పద్మ. మంచం మీద కాలు మీద కాలు వేసుకుని పడుకుని ఉన్న మగపురుకుని చూసి బెంబేలెత్తింది. ఎవరది? ఆమె కంఠం కీచుమంది. ఆ పిలుపుకి నెమ్మదిగా తలెత్తి ద్వారం వైపు చూసిన నరసింహులు, నేనేనే పతివ్రత శిరోమణి, పాతికేళ్లనాటి చుట్టాన్ని. అయితే ఈ తఫా చుట్టపు చూపుగా రాలేదు. శాశ్వతంగా సెటిల్ అయిపోదామని జైల్ నుంచి తిన్నగా ఇక్కడికొచ్చేశాను అన్నాడు. అతడెవరో గ్రహించిన ఆమె నవనాడులు కృంగిపోయాయి. అదేమిటే పెళ్ళామా? కట్టుకున్న మొగుణ్ణి ఇంతకాలానికి తిరిగొస్తే అలా బిగుసుకుపోయి నిల్చున్నావేంటి? తలస్నానానికి వేడి నీళ్లు పెట్టు, కొత్త పంచే సిద్ధం చెయ్యి. అలాగే కడుపు నిండా కూడు తిని ఎన్నాళ్ళైందో కోడి కూర ఒక బాటిల్ సిద్ధం చేయి. ఒక వారం రోజుల వరకు వీధి ముఖం చూడకుండా గడిపేయాలనుంది. అప్పటికి పద్మ నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదు. ఏమిటే నా ముద్దుల పెళ్ళామా? నోట మాట లేక బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయావు. నిన్ను కావాలని పెళ్లి చేసుకున్నందుకు మహోపకారం చేశావే. ఏ ప్లాట్ఫామ్ మీదో బ్రతకాల్సి వస్తుందనుకున్నాను. గొప్పగా సెటప్ చేశావు, చక్కటి ఇల్లు, బ్యూటిఫుల్ బెడ్డు అంటూ తన ధోరణిలో చెప్పుకుపోతున్న వాడల్లా ఏదో గుర్తుకు వచ్చి, అవును మొత్తం ఎన్ని ఖాతాలు సంపాదించావు? అన్ని పర్మనెంట్ ఖాతాలా, దురిపేసుకుపోయే ఖాతాలా అని అడిగాడు. అప్పటికి కానీ ఆమె లోకంలోకి రాలేదు. అతడు మాట్లాడుతున్నదేమిటో గ్రహించలేదు. గ్రహించిన వెంటనే అన్నది, రేయ్ లే, ముందు ఆ బెడ్ మీద నుంచి లే ఈడియట్. అయినా నరసింహులు ఉలకనూ లేదు పలకనూ లేదు. లేరా డాఫర్ వెదవా, ముందు మంచం దిగుతావా లేక పోలీసుల్ని పిలవమంటావా? ఆవేశం ఆవరించిందామెను. పిలవవే, అగ్నిసాక్షిగా మూడు ముళ్ళు వేసిన మొగుణ్ణి. నన్ను కాదనే హక్కు నీకెక్కడిది? నేను ఇక్కడి నుంచి కాలు కదపను. ఇది నా ఇల్లు, నువ్వు నా పెళ్ళానివి. ఆకలేస్తోంది, తొందరగా వంట చెయ్యి. భోజనం కాదురా, విషం పెడతాను. ముందు ఇంట్లో నుంచి బయటికి పోతావా లేదా? గద్దించిందామె. అంతేనంటావా? సరే పోతాను. ఏదో పెళ్ళాం దగ్గర ఉంటే ఫుడ్కి బెడ్కి ప్రాబ్లం ఉండదనుకున్నాను. కట్టుకున్న పెళ్ళం కాదంటే కన్న కొడుకున్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్తాను. పోలీస్ ఆఫీసర్, బ్రహ్మాండమైన హోదా. ఒకరోజున రౌడీగాడు అని ఏ పోలీసు వాళ్ళు నా చేతులకి బేడీలు తగిలించి నడిపించుకెళ్లారో, ఆ పోలీసు వాళ్ళు తెల్లారి లేస్తే రోజుకి 100 నమస్కారాలు పెడతారు. పోలీసు వాళ్ళు నా బూట్లకి పాలిష్ చేస్తుంటే మహారాజుల కాలు మీద కాలేసుకుని సిగరెట్ తాగుతూ కూర్చుంటాను. ఓసేవు పిచ్చి మొహమా, నా కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్. పూర్వంలా నేను బ్రోతల్ బిజినెస్ చేయనే పెద్ద వ్యాపారమే చేస్తాను. పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఉండి పోలీసోడి జీపులో తిరుగుతూ మనం ఏ వ్యాపారం చేసినా ఎవరూ మాట్లాడరు. అయినా ముందుగానే ఫలానా పోలీస్ ఆఫీసర్ ప్రవీణ్ నా కొడుకే అని మరో 10 ఆఫీసర్లకి నాకుగా నేను పరిచయం చేసుకుంటాను. పాకెట్లో పైసా ఉంటే పక్కలోకి 16 పిల్ల వస్తుందే, పాడుకోవు అంటూ మంచం దిగాడు. అతడి నోటి నుంచి వెరబడుతున్న ప్రతి మాట ఒక ఫిరంగి గుండెలా ఆమె గుండెల్లో ప్రతిధ్వనించింది. నీ కొడుకా? అనాలోచితంగా అడిగింది. అవును ప్రవీణ్, పెద్ద పోలీస్ ఆఫీసర్, జడ్జి గారికి కాబోయే అల్లుడు. నా కోడలు ఓ లాయర్. నేను నేరం చేస్తే ఆ నేరాన్ని కప్పిపుచ్చటానికి ఓ పోలీస్ ఆఫీసరు, ఓ జడ్జి, ఓ లాయరు ఉన్నారు. ఈ ముగ్గురు నానా కష్టపడి నేనే నేరం చేసినా, కోరానికి పాల్పడినా కప్పిపుచ్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఎందుకో తెలుసా? లేకుంటే ఫలానా పోలీస్ ఆఫీసర్ గారి తండ్రి, ఫలానా జడ్జి గారి వియ్యంకుడు, ఫలానా లాయరు గారి మామగారు అంటూ పేపర్లో వేస్తారు. ఆ కార్యం వాళ్ళ ప్రోత్సాహంతోనే చేశారని నేను బహిరంగంగానే చెప్తాను. అప్పుడు ఎలా ఉంటుంది నా కథకు ముగింపు? ఇప్పుడే చెప్పొద్దు, నెమ్మదిగా ఆలోచించుకో. రేపు చెప్పు పోలీస్ ఆఫీసర్ దగ్గరకు. అదే, నా కొడుకు దగ్గరికి పోతున్నాను అంటూ ముందుకు 2 అడుగులేశాడో లేదో ఆగు అంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. ఏమిట్రా, ఏమిటి నువ్వు ఆగేది? పోలీసు ఆఫీసర్ ఏమిటి, నీ కొడుకేమిటి? రంకు నేర్చిన ఆడది బొంకు నేరవదా? ప్రవీణ్, అదే నీ కొడుకు. జడ్జి కూతురుతో నిశ్చితార్థం జరిగిందే, వాడు నా కొడుకు పిచ్చిదానా? వాడు ఆ రఘుగాడు నన్ను లేనిపోని కేసుల్లో ఇరికించి జైలు పాలు చేశాడు. నా బ్రతుకును జైలు గోడలకి తారతత్వం చేశాడు. ఎందుకో తెలుసా? వాడి ప్రియురాలని, అదే నిన్ను వాడికి కాకుండా చేశానని.
కానీ కథ ఎలాంటి మలుపు తిరిగిందో చూసావా? ప్రవీణ్ నీ కొడుక. అసలు నువ్వు నేను భార్యాభర్తలుగా ఒక్కరోజైనా బ్రతికామా? ఎవరికో పుట్టిన బిడ్డను నీ బిడ్డగా చెప్పుకోవడానికి నీకు సిక్కులేదు? సిగ్గా పిచ్చిదానా, డబ్బు కోసం తాడి కట్టిన పెళ్ళాన్ని పరాయివాడికి అప్పచెప్పిన వాడిని నాకు సిక్కేమిటి? ఈ రోజున కావలసింది ఒక్కటే, వాడికి నువ్వు తల్లివి అవునా కాదా అని. వాడు నీ కొడుకేనని నిరూపించడానికి నా దగ్గర 1,25,000 రుజువులున్నాయి. ఇహ నేనంటావా నీ మెడలో తాళి కట్టిన వాడిని అంటే నీ మొగుడిని, అందువల్ల ఆ పిల్లవాడికి తండ్రిని నేనే. అర్థమైందా? ఇంకా వివరంగా చెప్పనా అని అడిగాడు నరసింహులు. చిచి, నువ్వు అసలు మనిషివి కావు, పశువుని, డబ్బు కోసం గడ్డి తినేవాడిని. ఇహ నీతో నాకు మాటలు అనవసరం. చాలా అలసిపోయి ఉన్నాను. నాకిప్పుడు కడుపు నిండా సారా, కంటి నిండా నిద్ర కావాలి. నా కొడుకు పోలీస్ ఆఫీసర్, వాడి దగ్గర పట్టుబడిన ఫారిన్ సారా చాలా ఉంటుంది. ఒరే కొడక, నేనేరా నీ అప్పని అంటూ వెళ్ళిపోతాను. ఇహ వాడు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతాడు అంటూ వెళ్ళబోయాడు. కానీ ఆగు అంటూ పద్మ ద్వారానికి అడ్డంగా నిలుచుంది. నీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను. నా జీవితం నాశనమైంది. మీరు జీవితంలో సుఖపడితే లేదు, కనీసం వాడినైనా సుఖపడనివ్వండి. నేనా ఓ క్లబ్ సీకర్గా ముద్రపడ్డాను, మీరా ఓ తార్పుడుగాడిగా పోలీసుల ఫైలుకెక్కారు. వీటన్నిటికీ భిన్నంగా వాడైనా బ్రతికేలా చూడండి. మన నీడను కూడా వాడి జీవితంలోకి తొంగి చూడనివ్వవద్దు అంటూ ప్రాధేయపడింది. వద్దు పద్మ, మాటలతో నా టైం వేస్ట్ చేయొద్దు. అనుభవించవలసిన జీవితాన్ని కటకటాల వెనుక వ్యర్థంగా గడిపేశాను. ఇప్పుడు నాకు కాలం చాలా అమూల్యమైనది. బ్రతికిన ఈ కొద్ది రోజులు జీవితాన్ని ఎంతగా అనుభవించవచ్చో అంతగా అనుభవించని అడ్డు తప్పుకో. మీ ఉద్దేశం అదే అయితే పదండి, మీతో నేను వస్తాను. దూరంగా వెళ్ళిపోదాం, శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదాం. వెకిలి నవ్వొకటి నవ్వి, శేష జీవితాన్ని నీతో గడపమంటావా? ఓసి పిచ్చిదానా, నీ దగ్గరే ఉంది ముడతలు పడ్డ శరీరం మినహా. నా పక్కలోకి పడుచు పిల్ల కావాలి, పొట్టలోకి ఫారిన్ సారా కావాలి. ఈ ఇంటికి ఈ రెండిటికి డబ్బు కావాలి. ఆ డబ్బు నువ్వు ఇస్తావా? లేకుంటే నా కొడుకు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమంటావా? వాడింట్లో లేకపోతే నా కోడలు పిల్లుంది కదా, మామగారికి ఆమాత్రం సాయం చేయదా? చేస్తుంది. నువ్వు తప్పుకో, నే వెళతా. ఏవండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి నా మాట వినండి, మనం బ్రతికినంతకాలం బ్రతకపోము. మనం మన పిల్లలకి శాపం కాకూడదండి. కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తాను. నా బిడ్డ భవిష్యత్తును నాశనం చేయకండి అంటూ అతడి కాళ్ళు పట్టుకుంది. నాకు నీటుగా ముస్తాబయ్యి ఫుల్ బాటిల్ దగ్గర పెట్టుకుని ఓ పుల్లెమ్మతో కాలక్షేపం చెయ్యాలనే ఉంది, కానీ జేబులో పైసా లేదు. జైలు నుంచి ఇంతకాలానికి తిరిగి రావడం వల్ల కాబోలు. ఒళ్ళేమో జిల్లుమంటోంది, తోడు కోసం తప్పించిపోతోంది. పోనీ ఎదురుగా ఉన్న నీతో సరిపెట్టుకుందామా అంటే పొయ్యిలోని పిల్లిలా ఉంది నా పరిస్థితి. అయితే ఓ పరిచయ్, ప్రస్తుతం నేను మాంచి ఆకలి మీద ఉన్నాను. ఓ 10,000 ఎడం చేతితో ఇచ్చే, ఈ రాత్రి గడిచిపోతుంది. భవిష్యత్ కార్యక్రమం ఏమిటి అన్నది రేపు ఆలోచిద్దామన్నాడు. అతడి మనస్తత్వం ఎరిగిన ఆమె అతడి మాట తీరు చూసి వాదలు అనవసరం అనుకుంది. వెంటనే ఇంట్లోకి వెళ్ళి అతడు అడిగిన డబ్బు తెచ్చిచ్చింది. అడగగానే 10,000 క్యాష్ డౌన్ చేసిందంటే అమ్మో, దీని దగ్గర చాలా ఉండి ఉండాలి. ఏమైనా సరే ఆఖరి పైసాతో సహా దీని దగ్గర పిండాలి. ఆ తర్వాత నన్ను కటకటాల వెనకకు తోసిన ఆ జడ్జిగాడి కంటికి నిద్ర లేకుండా చెయ్యాలి అనుకుంటూ పద్మ ఇచ్చిన పైకం తీసుకుని బయటికి వెళ్ళాడు. అలా అర్ధరాత్రి వేళ బయటికి వెళ్ళిన వాడు మరుసటి ఉదయానికి ఎర్రబారిన కళ్ళతో, తలబడుతున్న అడుగులతో, ఖాళీ జేబులతో పద్మ ఇంటికి తిరిగి వచ్చాడు. వస్తూనే తిన్నగా పడగదిలోకి వెళ్ళాడు. ఆమెతో ఒక్క మాటైనా మాట్లాడకుండా మంచం మీద వెళ్ళకిలా పడి నిద్రలోకి జారిపోయాడు. దాదాపు పద్మ పరిస్థితి ఇలాగే ఉంది. కన్న ప్రేమను కూడా కాదనుకుని ఏ బిడ్డ భవిష్యత్తు కోసం గుండెను బండగా మార్చుకుందో, ఆ బిడ్డ భవితవ్యం 3 పువ్వులు 6 కాయలుగా మారే ముహూర్తాన తన వల్లే ఆ బిడ్డ భవిష్యత్తు బుగ్గిపాలు కానున్నదా? పరిపరి విధాలా పోతున్నాయి ఆమె ఆలోచనలు. తన జీవితం నాశనమైన రోజులు కూడా ఆమె అంతగా మదనపడలేదు. కానీ తన ఆశల సౌధాన్ని తన కళ్ళ ముందే పేకమాడేలా కూలిపోతుంటే భరించలేకపోతోంది. ఇందుకు భిన్నంగా గురక పెడుతూ ఈ లోకంతోనే ప్రమేయం లేదన్నట్లుగా నిద్రపోతున్నాడు నరసింహులు. భవిష్యత్తు ఏమిటో అర్థం కాక శూన్యంలోకి చూస్తూ కూర్చుండిపోయింది పద్మ.
వీరిద్దరి మానసిక పరిస్థితులతో ప్రమేయం లేకుండా వడివడిగా ముందుకు పరిగెడుతోంది గడియారపు పెద్ద ముళ్ళు. దాదాపుగా మధ్యాహ్నం 2 గంటలు అవుతుండగా నిద్ర లేచాడు నరసింహం. బాత్రూంకి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చాడు. ఇద్దరి మధ్య మౌనం. మందుబాబు పెళ్లి ముందు బాబు పెళ్లి జరిగిపోవాలి. ప్రవీడెవరన్నది లోకానికి తెలియకుండా నరసింహుల్ని అక్కడి నుంచి పంపేయాలి. ఎలా? పద్మ, నాకు ఆకలిగా ఉంది. మౌనాన్ని భంగపరిచాడు నరసింహులు. నాకు విస్కీ కావాలి. ఈ ఇంట్లో కాఫీ టీ మాత్రమే దొరుకుతాయి. అయితే డబ్బు ఇవ్వు అంటూ చాపిన అతడి చెయ్యి వైపు అతడి ముఖం వైపు మార్చి మార్చి చూసింది. డబ్బు కావాలి, రెట్టించాడు అతడు. ఆమె మారు మాట్లాడకుండా మెడలోని బంగారపు గొలుసు తీసిచ్చింది. చాలదు, చేతికున్న బంగారపు గాజులు కూడా తీసిచ్చింది. బంగారపు గాజులు గొలుసుతో తీరేది కాదు నా దాహం. 25 పరక ఒకరోజు ఖర్చుకి సరిపోతాయి. కానీ నేను 10 మంది మధ్య సిక్కు బిడియం వదిలిపెట్టి నిలబడి వారు పాడమన్న పాటల్లా పాడినందుకు నాకు లభించేది ఎంతో తెలుసా? 10 మందిలో నోరు విప్పితే అంతే వస్తుంది, కానీ చీర విప్పితే? ఆ మాటలకు ఒక్కసారిగా ఒడలు గగురు పొడిచింది. కానీ కోపంతో పిడికిలి బిగించింది. చెప్పు తీసుకుని పళ్ళూడ కొట్టాలన్నంతగా కోపం వచ్చింది. ఆయన ఆవేశాన్ని అణుచుకుంది. చూడు, ఆడదానికి 1/2 రూపాయితో సరిపెడుతున్న మగవాళ్ళు ఉన్నారు. అమూల్యమైన రత్నాల హారాన్ని ఆ ఆడదానికి కానుకగా ఇచ్చి ఆమెను తృప్తిపరిచి తాను సంతృప్తులైన మగవాడు ఉన్నాడు. ఇదంతా మగవాడికి ఆ ఆడదాని మీద ఉండే మోజు మీద, ఆకలి మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఇవన్నీ మనకు అనవసరం. నాకు డబ్బు కావాలి. ప్రతి పూట 5-10 వేలు అడిగి అవసరాలు తీర్చుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. అందువల్ల ఒక పని చెయ్యి, 2 లక్షలు ఒకేసారి ఇచ్చేయి. మాటిమాటికి నిన్ను ఇబ్బంది పెట్టను. 2 లక్షలా? ఎక్కడి నుంచి తేగలను? ముందే చెప్పాను, మోజుపడే మగవాడున్నప్పుడు డబ్బుకి ఇబ్బంది ఉండదు. చేస్తలుడికి చూస్తూ ఉండిపోయింది పద్మ. నాకు 2 లక్షలు కావాలి. ప్రియురాలు కోసం ఆమె భర్తనే జైలుకు పంపిన మొనగాడు, ప్రియురాలు కోసం ఇంతటి చక్కటి ఇల్లు తీసుకున్న మొనగాడు, 1 లక్ష రూపాయలు పెట్టి కారు కొన్న దగాకోరు జడ్జి స్థానంలో ఉన్నటువంటి వాడికి ప్రియురాలి కోసం 2 లక్షలు ఇవ్వటం పెద్ద కష్టమేమీ కాదు. నరసింహులు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నది పద్మకు అర్థమైంది. వాడికి నీ పొందు కావాలి, నాకు ఆ డబ్బు కావాలి. ఆ డబ్బు నా చేతిలో పడుతున్నంతకాలం నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, ఏమంటావు? మీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాను. మీరు అనుకుంటున్నట్టుగా మా మధ్య ఏ విధమైన అక్రమ సంబంధం లేదు. మేము కేవలం స్నేహితులము, శ్రేయోభిలాషులం మాత్రమే అని నువ్వంటే నన్ను నమ్మమంటావు. ఒకరోజున మీరిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ నా వల్ల మీరిద్దరూ విడిపోయారు. నేను జైలు పాలయ్యాను. కానీ మీరిద్దరూ జూయట్లు వేయడం లేదంటారు అని నన్ను నమ్మమంటావు, అంతేనా? దేవుడి మీద ప్రమాణం చేస్తాను, నన్ను నమ్మండి. నా జీవితాన్ని నాశనం చేసిన ఆ జడ్జిగాడిని కాటేసే వరకు నేను నిద్రపోను. ముందు నాకు డబ్బు కావాలి. డబ్బిస్తే సరే, లేకుంటే నా కొడుకు దగ్గరకు వెళ్ళిపోతాను. వద్దండి, ఇప్పటికే ఆయన నా కోసం, నా బిడ్డ కోసం చాలా త్యాగం చేశారు. జరిగిందేదో జరిగిపోయింది. మనిద్దరం కలిసి ఉన్న పలంగా వెళ్ళిపోదాం. మీ ఇష్టం వచ్చిన చోట ప్రశాంతంగా బ్రతుకుదాం. చేతికి చిక్కిన జాక్పాట్ని జార విడుచుకునేంత అవివేకిని కాను నేను. నా గుండె పగతో రగిలిపోతోంది. నిన్న అడ్డం పెట్టుకుని ఆ జడ్జిని, కొడుకు పోలీస్ ఇన్స్పెక్టర్ని ఎంతగా ఆడించాలో అంతగా ఆడిస్తాను. నా కసి తీర్చుకుంటాను. ప్లీజ్ ఆ పని మాత్రం చేయకండి అంటూ అతడి కాళ్ళు పట్టుకుంది. కాసురు చేతిలో పడితే కాళ్ళు పట్టుకున్నా ఈ నరసింహులు కరిగిపోడు. కషాయి గుండె వీడిది, చూస్తాను వాడి అంతు అంటూ బయటికి పోబోయాడు. కానీ ఆగండి అని ఆమె గద్దించడంతో ఆగిపోయాడు. మీకు కావలసింది డబ్బేగా, సరే సాయంత్రం ఒకసారి కనిపించండి, నా ప్రయత్నం నేను చేస్తాను. కనిపించండి అంటే ప్రస్తుతానికి పొండి అని చెప్పటమే కదా. సరే సాయంత్రం కలుస్తాను, పని జరగాలి. అఫ్కోర్స్ కాలెత్తటానికి అలవాటు పడ్డ ఆడది కావాలంటే కాని పని అంటూ ఉండదని నాకు తెలుసుకో. వస్తా అంటూ వెళ్ళిపోయాడు నరసింహులు. చేతికి చిక్కిన స్వర్గం చేజారిపోయినట్లుగా ఉంది పద్మ పరిస్థితి. ఆమె మనసులో రఘు మెదిలాడు. స్త్రీ సుఖాన్ని అనుభవించకుండానే ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. నా అన్నవారు లేకపోయినా ఓ మేనల్లుడు కలిగాడు. మనసు మంచిదైనప్పుడు అందరూ తనవాళ్లే. ఒక రోజున అతడికి ఎవరూ లేరు, ఏమీ లేరు. కానీ ఈరోజున గొప్ప ఆస్తిపరుడు, అంతకు మించి పెద్ద హోదా, వీటన్నిటినీ మించి మేనల్లుడు పోలీస్ ఇన్స్పెక్టర్,
కూతురు లాయరు. అతని తల్లి అతడిని అనాథగా వదిలిపెట్టిపోయింది. కానీ అనాథ కావలసిన ఓ బిడ్డని తన బిడ్డని చేసుకున్నాడు. ఎంతటి హృదయ ఔన్నత్యమున్న వ్యక్తో! అటువంటి వాడిని నరసింహులు బ్లాక్మెయిల్ చేయబోతున్నాడు. ఇంతకీ నరసింహులకి తనకి సంబంధమేమిటి? ఎన్నో ఏళ్ల క్రితం తన మెడలో మూడు ముళ్ళు వేశాడు. డబ్బు కోసం తనను పరాయి వాడికి అప్పగిచ్చాడు. అటువంటి వాడికి తను భార్యగా చెప్పుకునే హక్కు ఎక్కడిది? పుట్టిన బిడ్డకు ఏ విధంగా తండ్రయ్యాడు? భార్యను పోషించవలసిన వాడు భార్యను అమ్మటమే కాక బ్లాక్మెయిలింగ్కి కూడా దిగజారాడు. అతడు తన భర్త అని చెప్పుకోవడానికి గుర్తుగా ఏనాడో తన మెడలో కట్టిన పసుపు తాడుని ఆనాడే తెంచి పారేసింది. ఏ చట్టం, ఏ న్యాయం, ఏ సంఘం తనపై అతడికి ఆధిపత్యాన్ని అంటగట్టింది? తన బిడ్డ బ్రతుకుని పుక్కిబారు చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ రోజున డబ్బులిస్తే రేపు డబ్బు లేని ప్రతిరోజు ఇలాగే తయారవుతాడు. ఏ శాపఫలమో నరసింహులు తన జీవితంలోకి ప్రవేశించాడు. అలాగే ఏ దేవత వరమో రఘు తనకు చేయూతనిచ్చాడు. నరసింహుల వల్ల మూడు వారిని తన జీవితాన్ని తిరిగి రఘు చిగురింపజేశాడు. అయితే నరసింహులు చీడపురుగులా మళ్లీ దాపురించాడు. ఏం చెయ్యాలి? నరసింహులు అడిగినట్లుగా 2 లక్షలు తెచ్చి ఇవ్వటమా? అయినా 2 లక్షలు తాను ఎక్కడి నుంచి తేగలదు? ఇప్పటికే తన బిడ్డ కోసం రఘు చాలా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు మరో 2 లక్షల కోసం ఎలా అడగగలదు? ఒకవేళ అభిమానాన్ని చంపుకుని తాను చేయి చాస్తే? రఘు కాదనడు, కానీ సమస్యకు ఇది ఆరంభమే కానీ అంతం కాదు. ఈవేళ 2 లక్షలు అడిగాడు, రేపు 10, ఆ పైన ఇంకా ఎంత అడుగుతాడో, ఏమడుగుతాడో. ఏ బిడ్డ భవిష్యత్తు కోసం గుండెను పంట చేసుకుందో ఆ బిడ్డ బ్రతుకుతోనే చెలగాటమాడుతున్నాడు. వీడిని ఏం చెయ్యాలి? ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి? ఈ విషయంలో రఘు సహాయాన్ని అర్థిస్తే అన్న ఆలోచన వచ్చింది. అంతలోనే ఆ ఆలోచనకు స్వస్తి పలికింది. నా జీవితం నాశనమైంది, నా బిడ్డ జీవితం మాత్రం నాశనం కావటానికి వీల్లేదు అనుకుంది. ఓ స్థిర నిర్ణయానికి వచ్చింది. అనుకున్నట్టుగానే నరసింహులు సాయంత్రానికి తిరిగి వచ్చాడు. వస్తూనే క్యాష్ రెడీగా ఉందా అని అడిగాడు. వస్తుంది, సరిగ్గా సాయంత్రం 7:30 గంటలకి కాలం ఒడ్డునున్న కంకాళమ్మ గుడి దగ్గరుండు. ఓహో, ఇంటికి కూడా నన్ను రానివ్వమన్నమాట. ఎవడి దురదృష్టాన్ని ఎవడు మార్చగలడులే. అలాగే, సరిగ్గా 7:30 గంటలకు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంట్లోని వెండి బంగారు నగలు తీసుకుని బజారుకు వెళ్ళింది. వస్తువుల్ని నగదు రూపంలోకి మార్చుకుంది. ప్రవీణ్ కోసం కొన్న కొత్త కారును బయటికి తీసింది. కాలో ఒడ్డునున్న కంకాళమ్మ గుడి దగ్గరికి బయలుదేరింది. కారును చూస్తూనే ముఖం నిండా నవ్వు పులుముకుని కూర్చున్న చోటు నుంచి లేచి వచ్చాడు నరసింహులు. కారు డోర్ తెరుచుకుని బ్రీఫ్ కేస్ చేత పట్టుకుని దిగింది పద్మ. ఇవ్వు, ఆ సూట్ కేసు ఇలా ఇవ్వు, నిండా 2 లక్షలుందా, బ్రీఫ్ కేస్ తెరిచి నువ్వే లెక్క పెట్టుకో అంటూ నోట్ల కట్టలు తీసి నలువైపులా వెరజిమ్మి ఖాళీ బ్రీఫ్ కేస్ ఒక పక్కన విసిరేసింది. అయ్యయ్యో, మహాలక్ష్మిని ఎవరైనా నేలపాలు చేస్తారా అంటూ చిందరవందరగా పడిన నోట్లను ఏరుకోసాగాడు నరసింహులు. అతడు తన జాసలో తానుంటే పద్మ నెమ్మదిగా వెళ్ళి కార్ స్టార్ట్ చేసింది. కారు శబ్దానికి నరసింహులు తలెత్తి చూశాడు. తనవైపే వస్తున్న కారును చూడగానే మొదట పరిస్థితి అర్థం కాకపోయినా తర్వాత కారు దగ్గరైన కొలది విషయం బోధపడింది. అప్పటి వరకు అతడిని ఆవరించిన ధనాశ వదిలిపోయి ప్రాణభయం పట్టుకుంది. ప్రాణాలు అరచేత పెట్టుకుని అతడు దండాలు పెడుతూ పారిపోసాగాడు. గతం తాలూకు భయానక దృశ్యాలు పద్మ మనసులో తృటికాలం పాటు మెదిలాయి. అంతే, రెట్టింపుకే కోపంతో కారును వేగంగా నడపసాగింది. అంత క్రితం వరకు నానా రకాలుగా ఆమెను బ్లాక్మెయిల్ చేసిన నరసింహులు ప్రాణభీతితో పరిగెత్తలేక క్రింద పడిపోతూ నేల మీద దొర్లుతున్నాడు. ఆమె కారు నుంచి తప్పించుకోవటానికి అతను విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఆమె కారు ముందు టైరు అతడి 2 కాళ్ళ మీదుగా పోయింది. ఆ బాధకు అతడు పెట్టిన ఆర్తనాదం వినే నాదుడే లేకపోయాడు. నజ్జైపోయిన కాళ్లతో విలవెల్లాడిపోతున్న నరసింహులు కారు వెనుతిరిగి తన మీదకి రావడం గుర్తించాడు. రోదిస్తూ 2 చేతులతో నంబర్ ప్లేట్ వాటేసుకున్నాడు. కానీ అతని బరువుకి ఆ నంబర్ ప్లేట్ విరిగిపోయింది. ఆమె మరోమారు కారు రివర్స్ చేసి అతని మీదుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. పోలీస్ ఆఫీసర్ ప్రవీణ్ ఫోన్లో వినవచ్చిన వార్త వింటూనే అప్రతిపుడయ్యాడు. వెంటనే సిబ్బందితో ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్ళాడు. చిందరవందరగా పడి ఉన్న రూపాయి నోట్ల కట్టలను చూడగానే
అది డబ్బు కోసం జరిగిన హత్య కాదని నిర్ధారించుకున్నాడు. ప్రవీణ్ ఆలోచనలకు పదును పెట్టాడు. చిందరవందరగా పడేసిన నోట్ల కట్టలు, అతి క్రూరంగా చంపబడిన హంతకుడిని చూశాక ఇది తాత్కాలికమైన ఆవేశంతో చేసింది కాదని, దీనికి పూర్వాపరాలు కూడా ఉన్నాయని అనిపించింది ప్రవీణ్కి. ఈ రకంగా ఈ హత్యల గురించి ఆలోచిస్తున్న ప్రవీణ్తో హెడ్ కానిస్టేబుల్ చిదానందం, సార్, ఈ బ్రీఫ్ కేస్ అటుపక్కగా పడేసి ఉంది. ఇక్కడ పడేసి ఉన్న డబ్బుకి ఇందులో నుండే తీసి ఉంటారు అంటూ వేలిముద్రలు పడకుండా జాగ్రత్తగా కర్చీఫ్తో పట్టుకుని తీసుకొచ్చిన బ్రీఫ్కిని అక్కడ పెట్టాడు. హతుడి చేతిలో ఉన్న సగం విరిగిన నేమ్ ప్లేట్ గురించి ఆలోచిస్తున్న ప్రవీణ్ చిదానందం పెట్టిన బ్రీఫ్ కేస్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే బ్రీఫ్ కేస్ కంటే ఆ నేమ్ ప్లేట్ మంచి క్లూ కాబట్టి. పోలీస్ సిబ్బంది ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసుకుపోతున్నారు. వేలిముద్రల నిపుణులు ఆ బ్రీఫ్ కేస్ మీద దొరికిన వేలిముద్రలను సేకరించారు. చిందరవందరగా పడేసిన నోట్ల కట్టలను జాగ్రత్తగా ఏరి ఒక చోట పెట్టారు. ప్రవీణ్ శవాన్ని పరీక్షిస్తున్నాడు. కారు ముందుగా కాళ్ళ మీదుగా పోనిచ్చారు. తర్వాత లేవలేని నిస్సహాయ స్థితిలో ఛాతీ మీద కారు నడిపారు. అతని ఆలోచన కరెక్ట్ అన్నట్లుగా అతడి నోటి వెంట కారిన రక్తం సాక్ష్యంగా ఉంది. నరసింహులు ఎలాంటి వాడైనా అతన్ని అంత అమానుషంగా చంపడానికి కారణం ఏదైనా, అతడి చావు ప్రవీణ్ హృదయాన్ని కొద్దిగా కలవరపెట్టింది. నెమ్మదిగా కర్చీఫ్ వేసి అతడి చేతిలోని నేమ్ ప్లేట్ను తీసుకున్నాడు. రక్తంతో తడిసి అస్పష్టంగా ఉన్నాయవి. పూర్తి నంబర్ లేకపోయినా కొత్త కారు నంబర్గా గుర్తించాడు. వెంటనే కారు టైర్ గుర్తులను పరీక్షించాడు. తన నిర్ణయం కరెక్ట్, కొత్త కారుతో ఈ హత్య జరిగిందని నిర్ధారించుకున్నాడు ప్రవీణ్. ఇప్పుడు అతని ఇన్వెస్టిగేషన్ తేలికవుతుంది. మానవత్వం మరిచిపోయి సాటి మనిషిని ఇంత క్రూరంగా చంపగల మనిషి ఎవరైనా సరే అతడికి ఎంత పలుకుబడి ఉన్నా తను నమ్మిన చట్టంతోనే శిక్ష పడేలా చేస్తాను అనుకున్నాడు ప్రవీణ్. మానవత్వాన్ని, మనిషిలోని ఔన్నత్యపు విలువలని కాపాడటానికే ఆ మనిషిని చంపడం జరిగిందని ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది? ప్రవీణ్ లేచి నిలబడ్డాడు. అతడి శవాన్ని అంబులెన్స్లోకి ఎక్కించడం జరిగింది. నెమ్మదిగా జీప్ పోయి పడుగులు వేస్తున్న ప్రవీణ్ కంటపడింది బ్రీఫ్ కేస్. తుఫాను ముందటి ప్రశాంతతలా ఉంది ఆ రాత్రి. పగలంతా అలసిపోయిన నగరం అప్పుడే కునుకులేస్తోంది. తను చేసిన పని తప్పు కాదని, ఈ పరిస్థితిలో అది సరైన పరిష్కారమేనని పద్మ మనస్సాక్షి నమ్మింది. అందుకే తలారా స్నానం చేసింది. బీరువాలో నుంచి పాల మిగడ లాంటి తెల్ల చీర తీసి కట్టుకుంది. ఆమె మనసులో ప్రశాంతత. సోఫాలో కూర్చుని టీపాయ్ మీద కాళ్ళు పెట్టుకుంది. ఆమె కొరలు సోఫా మీదుగా జారి నేలను అంటలేక చిరుగాలితో ఆడుకుంటూ ఊగుతున్నాయి. పద్మ టేప్ రికార్డర్ ఆన్ చేసింది. మృదు మధురంగా సాగి తరంగిడి ప్రవాహ లయలో సాగుతోంది రవిశంకర్ సితారవాద్యం. తన్మయంతో ఇహలోకపు ఆలోచనలకు దూరంగా వేరే లోకాలలో విహరిస్తోంది పద్మ మనసు. దగ్గరగా వేసి ఉన్న తలుపులను తీసుకుని లోపలికి వచ్చాడు అతడు. ఇంకా నిశ్శబ్దం. అతడి ఆలోచనలు పరిపరి విధాలుగా పోయాయి. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ మేడపైకి వెళ్ళాడు. ప్రశాంత వదనంతో ఏదో లోకాలను విహరిస్తున్న ఆమెను చూడగానే అతడు తప్పు చేసిన వాడిలా వెనుకడుగు వేశాడు. తెరిచి ఉన్న తలుపులు తోసుకుని వచ్చాడు. అది సభ్యత కాదు, అయినా తప్పదు. ఆమెకు అతి దగ్గరగా వెళ్ళాడు. టేప్ రికార్డర్ ఆఫ్ చేశాడు. మధుర స్మృతులతో, తెలియని భావ ప్రకంపనలతో ఊగిసలాడుతున్న పద్మ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా బ్రీఫ్ కేస్ దాన్ని పట్టుకుని చిరుదరహాసంతో నిలబడిన నవయువకుడు. ఆ దృశ్యం పద్మను అచేతనురాలిని చేసింది. హలో మేడం, సున్నితంగా అన్నాడతను. తేరుకోలేని షాక్తో అతడిని చూసింది పద్మ. ప్రవీణ్, అస్పష్టంగా మనసులోనే అనుకుంది. పద్మ వెంటనే తేరుకుని, ఎవరు మీరు? కన్న కొడుకు అని తెలిసిన ఏ తల్లి కోరుకోని పరిస్థితుల్లో తన కొడుకునే? అడిగింది పద్మ. జవాబు చెప్పలేదు అతను. నెమ్మదిగా తల తిప్పుతూ ఆ గదిని పరీక్ష చేస్తున్నాడు. పద్మ అతడినే చూస్తోంది. కన్న పాశం పట్టి లాగుతోంది. ఒక్కసారి అమ్మా అని అనిపించుకోవాలని. పద్మ వైపు తిరిగి, ఇది మీదేనా? అన్నాడు ప్రవీణ్. కథ చాలా దూరం వచ్చిందని గ్రహించింది పద్మ. ఇప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి. తను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పక మౌనంగా ఉన్న పద్మ వైపు తిరిగి, మీరు చాలా తెలివైన వారు మేడం, కానీ ఎంత తెలియని వారైనా ఎక్కడో అక్కడ దెబ్బతింటారు. అది ఏనాటి రెండో జరుగుతున్నదే. ఎక్కడా ఆవేశాన్ని ప్రదర్శించకుండా అన్నాడు ప్రవీణ్. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు, నిబ్బరంగా అంది పద్మ. అవునులేండి, కసితో పగతో
డబ్బుందనే మదంతో సాటి మనిషిని అమానుషంగా చంపగలవారికి ఏ విషయమైనా త్వరగా అర్థం కాదులేండి. అయినా మీకు అర్థమయ్యేటట్టు చెప్పటం నాకు తెలుసు. మీరు మనిషిని కొద్ది గంటల క్రితం అమానుషంగా చంపారు. అందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాలని వచ్చాను. ఐఎమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ఆఖరి పదాలని ఒత్తి పలుకుతూ అన్నాడు. ఆమె మాతృహృదయం ఆనందంతో ఊగిసలాడింది. తన కొడుకు పోలీస్ ఇన్స్పెక్టర్ అని హుందాగా చెప్తున్నాడు. నిండా మునిగిన వాడికి చలేమిటి? తన కొడుకు తెలివిని మరింత పరీక్షిద్దామనుకుంది పద్మ. చూడండి ఇన్స్పెక్టర్ గారు, నేను నిజంగా హంతకురాలినే కావచ్చు, కానీ నన్ను అరెస్ట్ చేయడానికి మీ వద్దనున్న సాక్ష్యం చాలదనుకుంటాను. మాట పొరలకుండా తేలిగ్గా అంది పద్మ. అవును మేడం, మీరనేది నిజమే, కానీ మీరు నన్ను చాలా తేలిగ్గా అంచనా వేస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి నా దగ్గర బలమైన మరో సాక్ష్యం ఉంది అంటూ మరో చేతిలోని కవర్ నుండి నేమ్ ప్లేట్ని తీసి చూపించాడు. పద్మ దానివైపు సీరియస్గా చూసింది. ప్రవీణ్ తేలిగ్గా నవ్వేస్తూ, ఇది మీ కొత్త కారు నేమ్ ప్లేట్, హతుడి చేతుల్లో దొరికింది. ఇది మీదే అని ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, క్రింద పార్క్ చేసి ఉన్న మీ కారు ముందర సగం విరిగిన నేమ్ ప్లేట్తో పోల్చి చూసి వచ్చాను అన్నాడు ప్రవీణ్. పద్మ ఏ భావాలని బయటపడనీయకుండా తలవంచుకుని నిలబడింది. తనంత ఎత్తు ఎదిగి న్యాయ పరిరక్షణలో మహోన్నతంగా నిలిచిన కొడుకుని చూస్తూ, మరి మాట్లాడలేకపోయింది. యు ఆర్ అండర్ అరెస్ట్. ప్రతి పోలీస్ ఇన్స్పెక్టర్ తన వృత్తిలో నేర్చుకునే మొదటి పదం తన తల్లి అని తెలియక తన వృత్తిలో ఎదురైన ఓ దోషితో అన్నాడు ప్రవీణ్. శిల్ప, నా కళ్ళజోడివ్వమ్మా, తన హోమ్ లైబ్రరీలో అడుగు పెడుతూ అన్నాడు రఘు. 1 మినిట్ డాడీ అంటూ లేచి గబగబా కళ్ళజోడి తీసుకొచ్చి ఇచ్చింది శిల్ప. ప్రేమగా శిల్ప తలనిమిరాడు రఘు. ఏమ్మా, రోజు ఈ పాటికి గురకపెట్టి నిద్రపోతూ ఉండేదానివి, ఈరోజు ఇంకా మేలుకునే ఉన్నావే. కారణం తెలిసి కూడా శిల్పను ఏడిపించారని అడిగాడు రఘు. ఓ కేసు స్టడీ చేస్తున్నాను డాడీ, దాంతో నిద్ర పట్టడం లేదు అంది తెలివిగా. ఏ కేసు? మీ బావ కేసేనా? పో డాడీ, నువ్వెప్పుడు ఇంతే అంటూ లైబ్రరీ నుండి బయటకొచ్చింది. అప్పుడే మేడం ఇట్లెక్కి పైకొచ్చాడు ప్రవీణ్. బాగా అలసిపోయినట్లుగా ఉంది అతని శరీరం. హలో బావా, తనింతవరకు ఎవరికోసం మేలుకున్నదో అతడిని చూడగానే ఆనందంతో అంది శిల్ప. హాయ్ శిల్ప, నాకోసమే విరహంతో ఎదురు చూస్తున్నట్టున్నావు? చిలిపిగా అడిగాడు ప్రవీణ్. అవును పాపం, ఇంతోటి మగాడు దొరకడని వెక్కిరింతగా అంది శిల్ప. అవును మరి, నీ బావ మామూలు మగాడు కాదుగా ఇన్స్పెక్టర్ ప్రవీణ్, అంటే పులి అన్నమాట, శిల్ప వెక్కిరింతకు బదులుగా అన్నాడు ప్రవీణ్. వారిద్దరి మాటలు వినపడి రఘు అప్పుడే బయటకు వచ్చాడు. ఆయన చూడగానే ఇద్దరు తేలుకుట్టిన దొంగల్లా గప్చిప్ అయిపోయారు. ఏరా ప్రవీణ్, ఈరోజు ఇంత లేట్ అయింది? ఇందాక శిల్ప ఫోన్ చేస్తే ఏదో మర్డర్ కేసుకు వెళ్ళావని చెప్పారు. ఆయన మాటలు మధ్యలో కట్ చేస్తూ, ఎస్ అంకుల్, ఈరోజు నేను అటెండ్ అయిన మర్డర్ వెరైటీ మర్డర్, భలే థ్రిల్లింగ్గా ఉంది. వెరైటీ మర్డర్? బుగ్గ మీద వేలు పెట్టుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది శిల్ప. అవును శిల్ప, 7-7:30 ప్రాంతంలో కంకాలమ్మ గుడి దగ్గర మర్డర్ జరిగింది. కావాలని కారు ఎక్కించి చంపేశారు. ముందుగా కాళ్ళ మీద ఎక్కించి తర్వాత ఛాతీ మీద చాలా దారుణంగా చంపారు. అంతేకాదు, మరో విశేషం ఏమిటంటే ఈ హత్య డబ్బు కోసం జరిగింది కాదు. ఎందుకంటే శవం చుట్టూ డబ్బులు కట్టలు విరజమ్మబడి ఉన్నాయి. ఏదో పాత పగతో చేసి ఉంటుంది. ఉంటుంది అంటున్నావు? హత్య చేసింది ఆడదా? తన అనుమానాన్ని వ్యక్తపరిచింది శిల్ప. ఎగ్జాక్ట్లీ, లాయర్గా పనికొస్తావులే, ఆడదే. ఎవరో క్లబ్ సింగర్, శీలం లేని ఆడది. బావా, అలాంటి ఆడవాళ్ళు డబ్బే చేయంగా బతుకుతారు కదా. డబ్బు కాక ఒక మనిషిని చంపేంత కక్ష ఆవిడకెందుకుంటుంది? ఎందుకంటే ఏం చెప్పగలం, క్లబ్లో పాటలు పాడేదానికి 4 రకాల మనుషులతో పరిచయం ఉంటుంది. ఇతగాడితో ఏం గొడవ జరిగిందో? అయినా శిల్ప, నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏమిటంటే, ఓ క్లబ్ సిక్కర్కి ఇంత డబ్బు ఎక్కడిది? ఎంత దిగజారినా అంత డబ్బు కూడబెట్టడం కష్టం. పైగా కొత్త కారు కూడా ఉంది. తన మనసులోని అనుమానాలను ఒకటొకటిగా బయటపెట్టాడు ప్రవీణ్. రఘు ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. క్లబ్ సింగర్ అంటే ఎంత చిన్న చూపు. నీ తల్లి చేసేది అదేరా అంటే ప్రవీణ్ ఎలా రియాక్ట్ అవుతాడు అనుకుంటున్న రఘు కొత్త కారు అనగానే ఉలిక్కిపడి తలెత్తాడు. ప్రవీణ్ ఆయన ముఖంలోని మార్పుని పెద్దగా పట్టించుకోలేదు. ప్రవీణ్, ఆమె పేరేమిటి? ఆ చనిపోయిన మనిషి ఎవరు? అంకుల్, దాని పేరు పద్మ. చనిపోయిన మనిషి పేరు నరసింహులు, మాకు పాత కేడీలే అన్నాడు ఆయన ప్రశ్న తేలిగ్గా తీసేస్తూ. పద్మ, నరసింహుల పేర్లు వినగానే రఘు షాక్ తిన్నాడు. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న ఆ హృదయం ఈ షాక్ని తట్టుకోలేక ముందుకు తూలాడు. ప్రవీణ్ చురుగ్గా రఘుని ఒడిసి పట్టుకుని నిలబెట్టాడు. కొద్దిగా తేరుకున్నాడు రఘు. డాడీ, ఏమైంది? శిల్ప భయంగా అడిగింది. నథింగ్,
ఎక్కువసేపు మేలుకుని ఉంటే వయసు అయిపోతోందిగా అంటూ తన రూమ్ వైపు అడుగు వేశాడు. శిల్ప, ప్రవీణ్ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. బాబు ప్రవీణ్, ఆడదాని జీవితంలో ఎన్నో సుడిగుండాలు ఉంటాయి. ఏ పరిస్థితుల్లో ఏ స్త్రీ ఎలా మారుతుందో చెప్పటం నుదుటి రాత రాసిన ఆ దేవుడికే తెలియదు. అలాంటిది ఓ స్త్రీ వృత్తిని బట్టి ఆమె జీవితాన్ని అంచనా వేయడం తప్పు. నాలుగడుగులు వేసి వెనక్కి తిరిగి అన్నాడు రఘు. ఆయన ఆ మాటలు ఎందుకన్నారో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు శిల్ప, ప్రవీణ్. మోకాళ్ల మధ్య తలపెట్టుకుని కూర్చుని ఉంది పద్మ. ఇప్పుడు ఆమె హృదయంలో ఏ ఆలోచనకి తావు లేదు. గమ్యం తెలియని బాటసారి తన గమ్యం గుర్తించినట్లుగా ఏ సుఖమూ నోచుకొని పద్మ తన జీవితాన్ని గురించి ఆలోచించదలుచుకోలేదు. కిర్రుమన్న కటకటాల చప్పుడికి తల ఎత్తి చూసింది పద్మ. ఎదురుగా కటకటాల తలుపు తోసుకుని లోపలికి వస్తున్నాడు రఘు. జీవం లేని నవ్వు నవ్వింది పద్మ. తన గురించి ఎంత బదనపడ్డాడో ఆ కళ్ళే చెబుతున్నాయి అనుకుని ఎవరు మీరు నిదానంగా అంది. పద్మ, ఏమిటా పిచ్చి ప్రశ్న అన్నాడు ఆశ్చర్యం నిండిన స్వరంతో. అవునండి, జీవితంలో ప్రతి నిమిషం అదృష్టానికి దురదృష్టానికి మధ్య పేరీజులు వేసుకుంటూ బ్రతికిన ఈ స్త్రీకి, ప్రేమ కోసం తను నమ్మిన న్యాయం కోసం జీవితాన్నే త్యాగం చేసిన మనిషికి మధ్య సంబంధం ఏముంటుంది? అందుకే అడిగాను ఎవరు మీరు అని. ఆపుకోలేని దుఃఖాన్ని, కంటల్లోని దిగమంగాలని విశ్వప్రయత్నం చేస్తూ, పద్మ, జీవితం నన్ను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంది. మనసు నిండా నింపుకున్న నిన్ను నాకు కాకుండా చేసింది. మూడువారిన ఈ జీవితంలోకి నిన్ను మళ్ళీ రప్పించింది. ఏ మమతకు నోచుకోని ఈ వ్యక్తిని తండ్రిని చేసింది. ఇప్పుడు ఎవరిని చూసుకుని జీవిస్తున్నానో, నీ స్నేహాన్ని ఆరాధిస్తూ జీవితంలో ఈ చివరి క్షణాలు గడుపుతున్నానో, దాన్ని మళ్ళీ నా నుండి కాకుండా చేస్తోంది పద్మ. ఎందుకు చేశావీ పని? ఆర్ద్రత నిండిన కంఠంతో అన్నాడు రఘు. నిర్లిప్తంగా నవ్వింది పద్మ. రఘు, ఈరోజున ఎవరి ఫోటో చూసుకుని ఈ జీవితాన్ని గడుపుతున్నానో, ఆ కొడుకుని అడ్డు పెట్టుకుని అతని జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేయాలని చూస్తున్న నా భర్తని చంపేశాను. ఇది తప్పని నేను అనుకోవడం లేదు రఘు. గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. ఎందుకో తెలుసా? కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్న ఆమె ఆవేశాన్ని మాటల ద్వారా మౌనంగా వింటున్నాడు రఘు. నాకు నా జీవితం ముఖ్యం కాదు, నా కొడుకు భవిష్యత్తు ముఖ్యం. అందుకే చేశాను ఈ పని. ఈ చట్టం నన్ను హంతకిగా శిక్షిస్తుంది. నా కొడుకే నాకు ఆ శిక్ష విధిస్తాడు. అయినా ఒకే ఒక తృప్తి, ఈ జలారణ్యంలో నేను దోషినైనా నీ హృదయంలో నిర్దోషిని. అదే చాలు. మాటలు నీ దుఃఖం మింగేసింది. రఘు, నీకో విషయం చెప్పనా? నా కొడుకు నన్ను ఇక్కడికి తీసుకొస్తుంటే వాడితో నడిచిన ఈ 20 అడుగులు ఇన్ని సంవత్సరాల నా ఏకాకి నడకకి పూలబాట పరిచినట్లుగా అనిపించింది. నిజంగా ఎంత ఆనందంగా నడిచాననుకున్నావు? ఆ సమయంలో నువ్వుంటే నిన్ను చూసి ఆగని నా ఆనందంతో నీ చేతులు పట్టుకుని మురిసిపోయి ఉండేదాన్ని తెలుసా? పరాకాష్ఠకు చేరిన మాతృప్రేమతో పిచ్చిగా మాట్లాడుతోంది. ఎన్నో కేసులు, నిశితమైన ఆలోచనలతో ముగింపు చెప్పిన ఆ జడ్జి హృదయం ఆ సంఘటనని తట్టుకోలేకపోయింది. రఘు, నీ స్నేహమనే దేవాలయం ఆఖరి మెట్టు మీద నిలబడి అడుగుతున్న చివరి కోరిక అంటూ ఆగింది పద్మ. చెప్పు పద్మ, చెప్పు. బాధ తప్ప మరే భావమో పలకని స్వరంతో అన్నాడు రఘు. రఘు, ఈ కేసు నీ కోర్టుకే వస్తుంది కదూ, అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఈ కేసును ఎన్ని వాయిదాలు వేయగలిగితే అన్ని వెయ్యి. ఎందుకంటే ప్రతి వాయిదాకి నా కొడుకు నా అడుగులు అడుగు వేసుకుంటూ తీసుకొస్తాడు. వాడు ఓ హంతకురాలుగా నన్ను తీసుకొచ్చినా నాకు మాత్రం వాడు కన్న కొడుకేగా. ఆ తృప్తితో ఎన్ని అడుగులు వెయ్యగలనో అన్నీ వేసి మరీ పోతాను. పద్మ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. నో పద్మ, నో. నిన్ను నేను రక్షించుకుంటాను. వద్దు రఘు, నాకు చచ్చిపోవాలనే ఉంది. అయితే నాకు ప్రామిస్ ఇవ్వు. పద్మ ముఖంలోకి చూసి నెమ్మదిగా తల ఊపాడు రఘు. ఇక నుంచి నువ్వు ఇక్కడికి రాకు. ఇక్కడికే కాదు, అసలు ఎక్కడున్నా నీ నీడ నా మీద పడటానికి వీల్లేదు. ఖండితంగా తన ఆఖరి మాటలు చెప్పింది పద్మ. పద్మ అలా అంటుందని ఊహించని రఘు ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా బయటకొచ్చాడు. అతడి కళ్ళు వర్షిస్తున్నాయి. మనుషుల జీవితాలతో విధి ఒకోసారి వింతగా ఆడుకుంటూ ఉంటుంది. దానికి ఉదాహరణ ఊహించని ఈ సంఘటన. ఆ రోజు రఘు, శిల్ప, ప్రవీణ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నారు. మాటల సందర్భంలో ప్రవీణ్ రఘుతో, అంకుల్, మొన్న మీరు బస్ స్టేషన్కి వచ్చారట, సెంట్రీ చెప్పాడు. ఒక హంతకురాలిని, ఈ సంఘంలో దిగజారిన స్త్రీని చూడటానికి రావటం నాకేం నచ్చలేదు. పైగా మీరు జడ్జి. అతని మాటలు చాలా పదునుగా తగిలాయి రఘుకి. ఆ సందర్భంలో శిల్ప కల్పించుకుని తండ్రిని నిలదీసింది. ప్రవీణ్ అభిప్రాయాన్నే బలపరిచింది.
ఆ సందర్భాన్ని చక్కగా వాడుకున్నాడు రఘు. చూడు శిల్ప, ఒక స్త్రీ హత్య చేసిందంటే కారణాలు చాలా తక్కువమ్మా. ఏ స్త్రీ అయినా తెగించేది భర్త కోసం లేదా కడుపు తీపి కోసం. మీరన్నట్టుగా ఈ స్త్రీ బజారు మనిషి కాదు, వాస్తవం మీకు తెలియదు. హత్య చేసింది డబ్బు కోసం కాదు, మరి దేనికోసం? అసలు ఆ మనిషికి ఆమెకు సంబంధం ఏమిటి? ఇవన్నీ ఇంకా పరిపక్వత సాధించని మీ ఇద్దరికీ తెలియదు. మరి ఎందుకంటారు? ఆసక్తిగా అడిగింది శిల్ప. అది తెలుసుకుందామనే వెళ్ళాను శిల్ప, కానీ ఆమె ఏదో బలమైన కారణం ఉండబట్టే చంపింది. ఆమె మాటల్లో సంస్కారం ఉంది, ఆమె జీవితంలో విషాదం ఉంది. అంతవరకే తెలుసుకోగలిగాను. డాడీ, నేను ఈ కేసును వాదిస్తాను అంది తండ్రి అభిప్రాయానికై ఎదురుచూస్తూ. అయితే ఫటాఫట్ ఈ ప్రవీణ్ చేతిలోని ఖైదీని తప్పించడం నీ తరం కాదు, ఛాలెంజ్ అంది శిల్ప. చూద్దామన్నాడు ప్రవీణ్. మరునాడు విచారణ మొదలైంది. జడ్జి స్థానంలో రఘు వచ్చి కూర్చున్నాడు. బోనులో పద్మ, ఆమెకెదురుగా శిల్ప. టేబుల్పై చేతులు పెట్టి ఇన్స్పెక్టర్ డ్రెస్లో కూర్చుని ఉన్నాడు ప్రవీణ్. విచారణ ప్రారంభమైంది. శిల్పకు పద్మ చేసిన హత్యా కారణాలు తెలియవు, తండ్రి సలహా మీద వాదిస్తోంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదే పదే ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె చేసే వృత్తి క్లబ్ సింగర్ కాబట్టి ఆమె కులట అని, శీలం లేని ఆడదని, చరిత్రహీనురాలని ఆమెను శిక్షించమని వాదించాడు. శిల్పవాదనలో బలం లేదు, కారణాలు తెలియని హత్య కేసు వాయిదా పడింది. ఆ రోజు రాత్రి శిల్ప తండ్రిని నిలదీసి అడిగింది, నాన్న, ముక్కు మొహం తెలియని ఓ స్త్రీ హత్య చేసి దేనికోసమైనా చేసి ఉండవచ్చు, కానీ నువ్వెందుకు అంత ఆసక్తి చూపించావు? ఈ కేసు వాదించమని నన్నెందుకు ప్రోత్సహించావు? లాయర్ వృత్తిలో ఇంకా మొదటి మెట్టులోనే ఇలాంటి పరాజయాలు ఎదురైతే నా భవిష్యత్ ఏమిటి? పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఏనాడు తనను ఎదురించని కూతురు ఈరోజు ఇన్ని మాటలంటుంటే ఆమె హృదయం ఎంత బాధపడిందో గ్రహించాడు శిల్ప. ఆమె మీద నాకెందుకంత ఆసక్తి అని అడిగావు కదూ. ఆమె మన ముగ్గురు జీవితాలతో ముడిపడిన వ్యక్తి. నా జీవితంలో ప్రవేశించినట్లు ప్రవేశించి నేను విదేశాలలో ఉన్నప్పుడు నా నుండి దూరమైన నా జీవితం. ఆమె చంపింది ఎవరినో కాదమ్మా, తన భర్తని, ప్రవీణ్ తండ్రిని. డాడీ, ఆశ్చర్యంతో అంది శిల్ప. ఆశ్చర్యంగా ఉంది కదూ, భర్త దుర్మార్గుడైనా కడుపులో ఉన్న బిడ్డ కోసం సహించింది, కానీ తన భర్త తనని మరొకరికి తార్చుతుంటే ఏ స్త్రీ సహించదమ్మా? అటువంటి బలమైన సందర్భంలో భర్తని జైలుకు పంపింది, భర్త రూపానికి జన్మనిచ్చింది. అప్పుడే నేను స్వదేశం వచ్చాను, మీ అమ్మ అప్పటికే కడుపుతో ఉంది. ప్రేమలో ఓటమి పొందిన నేను నీకోసం, మీ అమ్మ సంఘంలో గౌరవంగా బ్రతకటం కోసం పెళ్లి చేసుకున్నాను. మీ అమ్మతో సంసార జీవితం గడపకుండానే నీకు తండ్రినయ్యాను. ఊహించని నిజాలు ఒక్కొక్కటి తెలుస్తుంటే తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తోంది శిల్ప. శిల్ప, ఆమె చంపింది తన భర్తని. తను ఏ బిడ్డ భవిష్యత్తు కోసం క్లబ్ సింగర్గా మారిందో, ఏ బిడ్డ కోసం ఏ స్త్రీ చేయకూడదనుకునే పనిలో చేరిందో, ఆ బిడ్డ భవిష్యత్తుకే అడ్డం నిలిచిన, ఆ బిడ్డ భవిష్యత్తును డబ్బుతో బ్లాక్మెయిల్ చేస్తున్న భర్తని చంపేసిందమ్మా. ఆమె హత్య చేసి సంఘంలో హంతకురాలుగా నిలబడవచ్చు, కానీ కన్న మమకారం కోసం భర్తనే త్యాగం చేసిన దేవతమ్మా, దేవత. శిల్ప హృదయం కరిగి కన్నీరై ప్రవహిస్తోంది. డాడీ, ఇన్ని నిజాలు ఇంతకాలం ఎందుకు దాచావు? ఇప్పుడే వెళ్ళి అత్తయ్యను చూసొస్తాను అంది ఆవేశంగా. వద్దమ్మా వద్దు, ఆమె కోరుకున్నది కన్న కొడుకు ప్రేమని, తన కొడుక్కి తెలియని నిజాలు కోడలికి తెలిసాయంటే ఆ హృదయం తట్టుకోలేదు అంటూ కూతుర్ని అనునయించాడు రఘు. మూడో రోజున విచారణ బోన్లో తలవంచుకుని నిలబడింది పద్మ. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పద్మని విచారించడం మొదలుపెట్టాడు. జీవితంలో తన ఆఖరి కేసును పరిష్కారం చూపుతున్నట్టుగా రఘు చేతులు సన్నగా వణుకుతున్నాయి. పేరు, ఊరు, వృత్తి, అన్ని విషయాలు ఆమె చేత మళ్లీ చెప్పించాక అసలు విషయానికి వచ్చాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈ హత్య మీరు డబ్బు కోసం చేయలేదు, మరి దేనికోసం చేశారు? మౌనమే సమాధానం. మళ్లీ రెట్టించాడు పీసీ. మళ్లీ మౌనమే సమాధానం. శిల్ప ఆగలేకపోయింది. యువరానర్, స్త్రీ హత్య చేయడానికి కారణం తను కన్న బిడ్డ. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆమె వాదనని తోసిపుచ్చుతూ, యువరానర్, శరీరాన్ని వ్యాపారంగా చేసే బ్రతికి ఇలాంటి స్త్రీలకు కన్న తల్లి అయ్యే అధికారం లేదు. అయినా ఆ కన్నబిడ్డ తన తల్లిగా ఈమెను చెప్పుకోలేదు. అవునండి, ఆపండి ఆపండి. క్లబ్లో పాటలు పాడినంత మాత్రాన ఆ స్త్రీ కులట అని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు. పాటలు పాడే స్త్రీ పవిత్రంగా ఉండదని ఓ ఏ చరిత్ర చెప్పింది? ఏ శాసనాలు చెప్పాయి? ఆ స్త్రీ పతిత కాదు యువరానర్, పరాజిత. విధి చేతిలో వర్తించబడిన దేవత. కన్నబిడ్డ ఆదరణకి, కన్న కొడుకు గుర్తింపుకి నోచుకోలేని స్త్రీ, మాతృమూర్తి. ఆపండి,
అంతకిగా మీ ఊహల్లో కులటగా ఈ పోనులో నిలబడిన స్త్రీ నా తల్లి, నా మాతృమూర్తి. కంగుమని వినిపించిన ఆ మాటలు దిశకి అందరూ ఆశ్చర్యంతో చూశారు. తలుపు కానుకుని నిలబడ్డ ప్రవీణ్ కనిపించాడు. ఆశ్చర్య నిమిళిత నేత్రాలతో కొడుకుని, ఆ తర్వాత రఘుని చూసింది పద్మ. మౌనంగా తలపంకిచ్చాడు రఘు. ఆనందంతో రెండు కన్నీటి చుక్కలు పద్మ కళ్ళల్లో మెరిశాయి. అమ్మా అంటూ పరుగు పరుగున తల్లి నిలబడ్డ బోను దగ్గరకు వచ్చాడు ప్రవీణ్. అమ్మా, ఈ సంఘంలో పెరిగిన నేను నిన్ను నా తల్లిగా గుర్తించలేకపోయాను. ఈ కట్టుబాట్లలో పెరిగిన నేను నిన్ను పతితగా భావించాను. నవమాసాలు మోసి నా కోసం ఏ స్త్రీ చెయ్యని త్యాగాలు చేసిన నిన్ను తల్లిగా చెప్పుకునే అర్హత నాకు లేదమ్మా. అయినా చెప్పుకుంటాను. ఈ కుచ్చిత సంఘం పరిధులు దాటే వరకు, తల్లి కొడుకుల మమకారం హిమాలయాల అంచు చూసే వరకు నిన్ను నా తల్లిగా చెప్పుకుంటాను. అది నాకు గర్వకారణమమ్మా, గర్వకారణం. కంట నిండిన నీరుతో, పూడుకుపోతున్న గొంతుతో అన్నాడు ప్రవీణ్. ఊహించని ఈ హఠాత్ సంఘటనకి, ఆ కన్న కొడుకు ఆప్యాయతకి ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. శిల్ప, రాత్రి జరిగిన మీ సంభాషణ వినకపోతే నేను, నా జీవితం వ్యర్థమయ్యేవి. మీకు నా కృతజ్ఞతలు. అస్పష్టంగా తల్లి చేతులలో తన తలని ఆనించి శిల్పతో అన్నాడు ప్రవీణ్. కొడుకు తలని మురుతూ ఉన్నట్టుండి కుప్పలా కూలిపోయింది పద్మ. అమ్మా అంటూ గట్టిగా అరిచి బోను వెనుకకు వెళ్ళి తల్లి తలని తన ఒడిలోకి పెట్టుకున్నాడు ప్రవీణ్. తల్లి కొడుకుల కలయికని కన్నుల పండుగగా చూస్తున్న రఘు ఈ సంఘటనకి తను జడ్జినని మరిచిపోయి వడివడిగా వచ్చాడు. అయిపోయింది. మాతృత్వం ఎంతటి గొప్పదో, ఆడది ఆ మాతృత్వం కోసం ఎలాంటి తపస్సు చేస్తుందో, ఎన్ని త్యాగాలు చేస్తుందో ఈ ప్రపంచానికి తెలియచెప్పటానికి ఓ ఈ తల్లి ఇచ్చిన తీర్పు చరిత్రగా మిగిలిపోతుంది. సమాప్తం.